ప్రతి ఒక్కరికి ఒక గత ఉంటుంది ఆ గతంలో ఏదైనా గొప్పది సాధిస్తే అది చరిత్ర అవుతుంది గడియారంతో కాలం గడిచిపోయినా ఆ గడిచిపోయిన కాలంలో అందరూ ఆ కథని మర్చిపోయినా దాని తాలూక పగ మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది గుడ్ మార్నింగ్ ముక్క ఏంటి గోరే పొద్దు పొద్దునే గుడ్డు తింటావా చీ వద్దు నేను ఇంకా పళ్ళుతాం కాలేదు నేను ఏమన్నా తోయానంటే తినట్లా చీ కంపు పిల్ల అంత కంపు వస్తుందంటే చెప్పు నీ బ్రష్ తో తోయేస్తా వద్దులే కొంచెం దూరం జరిగి మాట్లాడు బ్రష్ సంగతి పక్కన పెట్టు ఇంతకీ ఆ మనుగాడికి ఫోన్ చేసావా చేశాను బిజీ వచ్చింది అక్కడ బిజీ వచ్చిందని నువ్వు ఎక్కడ లేజీగా పడుకుంటే నా క్రేజీ థాట్ ఏమవ్వాలి నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని రెడీ చేయి ఈలోగా నేను వెళ్ళి మిగిలిన అరేంజ్మెంట్లు చూసుకుంటా ముక్కు మామగాడు మిస్డ్ కాల్ మనం కూడా మిస్డ్ కాల్ ఇద్దాం నేను కాల్ చేయడానికి తగిన బ్యాలెన్స్ లేదు ఎప్పుడు సెల్లో సొల్లేసుకోవడం కాదురా అయ్యా బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోరా కుయ్యా ఇదేంటిది నేను రాత్రి కదా 5 రూపాయలు చూశాను అప్పుడు ఎలా కట్టపోయి ఈ కస్టమర్ కేర్ రోడ్ కళ్ళు ఎప్పుడు నా బ్యాలెన్స్ మీద ఉంటాయి వీడికి గట్టిగా ఇచ్చేలో సారి యారా నీ కంపెనీ అంత పుల్లో ఉందా నా 5 రూపాయలు ఆఫర్ చేసో కూల్ కూల్ సర్ హౌ కెన్ ఐ హెల్ప్ యు ఐ బాబాయ్ లేడీస్ అనవసరంగా ఇరుస్తున్నట్టున్నా ఆ మార్నింగ్ ముక్కు మామం కాలింగ్ బ్యాలెన్స్ లేదని టెల్లింగ్ యెస్టర్డే ఓన్లీ ఐ సా 5 రూపీస్ టుడే నాట్ దేర్ వాట్ ఇస్ దిస్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సర్ లెట్ మీ చెక్ 5 రూపాయలు దానికి చెక్కులు గిక్కులు ఎందుకులే డైరెక్ట్ నా అకౌంట్ లో చేసే కెన్ యు ప్లీజ్ టెల్ యువర్ మొబైల్ నంబర్ సర్ అచ్చే బాబాయ్ నంబర్ అడిగేస్తుందేటి కామెడీ ఫ్లాట్ అయిపోయింది ఏంటి ఇదిగో బాబా ఐ గివ్ నంబర్ బట్ డోంట్ కాల్ మీ సో మెనీ టైమ్స్ మా నాన్న చూస్తే ఓన్లీ వన్స్ ఫసక్ ఐ డిడెంట్ గెట్ యు సర్ బట్ డోంట్ వరీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ 24 hours I will message you the further details okay message in whatsapp I will reply hi for now bye ఏ మామా వాట్ ఇస్ సడన్ సప్పై అంతలే మామా ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టును నా ఫోన్ కూడా పట్టించుకోలే బిజీయా బొంగ తిరిగి చేయడానికి బ్యాలెన్స్ లేదు నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి మామా ఎందుకే డైరెక్ట్ గా వచ్చా ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటర్ నేను హాలీవుడ్ రేంజ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను మామా ఓ ఇస్ ఇట్ ఏ దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు కూడా చేసాను రా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎందుకే నాతో ఏంటి పని అందులో నిన్నే హీరోగా అనుకుంటున్నాను మామా నన్ను ఏంటి బావే ఎంత ఎమోషనల్ అయిపోతున్నా సభ్య సమాజం అంతా నన్ను జీరోలా చూస్తుంటే నాలో నువ్వు ఒక హీరోని చూసావురా అయితే యాక్సిడెంట్ నీకు ఓకేనా మావే ఓకే ట్రా కెవ్వు కాకే అందుకే షూటింగ్ ఎక్కడ అవుట్డోర్ లొకేషన్ లో మావే వన్ నిమిట్ మావా నేను రెడీ రా పద వెళ్దాం ఎక్కడికి రా వెళ్ళేది వచ్చాడు అంటే మాయది హాలీవుడ్ ట్రైన్ షార్ట్ ఫిల్మ్ తెస్తా అలా నసుకుతావేంట్రా క్రిస్టఫర్ నవీన్ చెప్పు ఇది నవీన్ కాదురే నోలన్ ఎవడో కన్నలే మామా తెలుగు సబ్ టైటిల్ వేసాం ముందు మ్యాటర్ సొల్లు అదే మామయ్య నేను ఒక హార్ట్ ఫిల్మ్ చిచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను ఇందులో మనుగడ హీరో ఏంటి మామా షార్ట్ ఫిల్మ్ అని పెద్దగా చెప్పి మనుగడ హీరో అని చిన్నగా చెప్తావేటి గట్టి చెప్పు అదే మామయ్య మనుగడని పెట్టి హాలీవుడ్ రేంజ్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను ఏంట్రా నువ్వు అనేది కమల హాసన్ లాంటి యాక్టర్ ని ఎదురుగా పెట్టుకుని ఈ కమల పండుగతో తీస్తానంటావు ఆ షార్ట్ ఫిల్మ్ అంటే నా స్టోరీలో హీరో కొద్దిగా యంగ్ గా ఉంటాడు మాయ అంటే నేను యంగ్ గా లేనా చూడరా చూడు యంగ్ ని యంగ్ మ్యాన్ ఫొటోస్ చూడు ఇది పోకిరి ఇది యమదొంగ ఇది చిరుత నెక్స్ట్ వచ్చేదైతే లేటెస్ట్ రాధేశ్యామ్ చూడరా సరిపోదా యంగ్ అది యంగలా లేదు బొంగులా ఉంది ఒక్క ఛాన్స్ రా ముక్కు ఒకే ఒక్క ఛాన్స్ నాలో ఉన్న నవరసాలన్నీ పిండి నీకు నిమ్మరసంలా పట్టిచ్చేస్తా నాన్నగారు కొంచెం తగ్గండి ఆల్రెడీ హల్క్ పలకలో డేట్లు ఇచ్చాడు కావాలంటే నీకు సిల్క్ ఇస్తానరా నన్ను పెట్టుకోరా మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు మావయ్య అంతేలే ముక్కు ముందు మావయ్య అంటారు ఒక్క ఛాన్స్ అడిగితే లేదయ్యా అంటారు డోంట్ వరీ మావయ్య మీకు కూడా మంచి రోల్ ఇస్తానులేండి అలా అన్నో బాగుంది ఇంతకీ షూటింగ్ ఎప్పుడు ఎక్కడ అవుట్డోర్ లొకేషన్ లో మావయ్య ఇప్పుడే బయలుదేరిపోలి ఓకేరా నేను రెడీ అయ్యి వచ్చేస్తాను ఏంటి రెడీ అయ్యేది తిట్టేస్తాం మిమ్మల్ని నన్ను వదిలేసి
బాబు కొడుకులు ఇద్దరు షూటింగ్ వెళ్ళిపోతారా? అందరం వెళ్ళడానికి ఇదేం పిక్నిక్ కాదే, షూటింగ్. అంతేలేండి, ఇంకా నా జీవితం ఈ వంటగదికే అంకితం. ఇంట్లో మీ ఫైటింగ్లే తప్ప షూటింగులు చూసే భాగ్యం నాకు లేదనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, మీరే వెళ్ళండి. అమ్మా మహానటే, కొంచెం పర్ఫార్మెన్స్ లాపి వీళ్ళు రెడీ అవ్వు, నువ్వు కూడా వద్దిగానే. ఒరే ముక్కు, అవుట్డోర్ అన్నావు కదా, ఎందుకే షూటింగ్ ఎక్కడరా? ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంటుంది అంకిల్. అవునా, ఏ ఊర్లో మామా? భైరవపురం. భైరవపురమా? అయితే నేను వస్తా. మేము వెళ్ళేది బ్యాంకాక్ కాదే, భైరవపురానికి. అక్కడికి నువ్వెందుకు? షూటింగ్ లో ఫైటింగ్ లో అవసరం అయితే నేను చూసుకుంటాను. అలాగైతే ఇంకా సూపర్, నువ్వు కూడా వచ్చేది కానీ. అయితే పిసిగొట్టి ఫ్యామిలీ మొత్తం షూటింగ్ వస్తుంది అన్నమాట. అంతే కదా మరి. మీ అందరు రెడీ అవుతూ ఉండండి, ఈలోగా నేను వెహికల్ మాట్లాడొస్తా. ఆ ముక్కు, మనుగడు ఒప్పుకున్నాడా? మనతో అక్కడికి వస్తున్నాడా? అక్క మనుగడు ఏంటి, మొత్తం ఫ్యామిలీ అంతా తగులుకుంది, వాళ్ళందరూ కూడా వస్తారంటే. షర్ట్ ప్యాంట్ అండ్ డ్రాయర్ ముక్కు, ఒక అట్టుపండి తెమ్మని పంపిస్తే మొత్తం గెలట్టుకుని వస్తున్నావా? సరేనోడు రా బాబు, నువ్వు ఏం చేయమంటావు కూరా, అందరూ జిడ్లా తగిలేసుకున్నారు. పోన్లే, ఇది కూడా మన మంచికే. ఒకరిని భయపడితే 1 lakh వ్యూస్, అదే ఫ్యామిలీ అందరినీ భయపెట్టావు అనుకో, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. మంచి కమర్షియల్ హారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుద్ది. తీసుకొచ్చే వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్లాలంటే మినిమం వ్యాన్ అయినా కావాలి. వ్యానా? అర్జెంట్ గా సెట్ చేయి. ఇప్పుడే మంచి వ్యాన్ కనబడింది, నువ్వు ఫోన్ పెట్టు, నేను వేసుకొని వచ్చేస్తా. ఇదిగో గురు, వ్యాన్ వస్తుందా? ఎవడైనా పోయాడా? లేదు, పోయేలా ఉన్నాడు, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయితే పోయాక నా దగ్గరికి రా, అసలుకి లోపల పార్టీ వెయిటింగ్. ఇడిచ్చేలా లేడే గురు. మీ వెనకాల చిరు బాస్ ఈస్ బ్యాక్. చిరంజీవి గారా, ఎక్కడా? హాయ్ గురు, వ్యాన్ రేపు తెచ్చేతానే, జై బోరా ప్లస్. ఒరే, లోపల సవాన్ ఇంకా దింపలేదురా. ఒరే ముక్కు, మేము అందరం రెడీరా, ఇంతకీ బండి రెడీయా? ఏంటి పిసిన కొట్టి వారింటికి శవాల వ్యాన్ వచ్చింది? పొద్దున్నే చూశాను, అందరూ దుక్కుముక్కల్లా బానే ఉన్నారు. అడిగితే పోలా. ఏ బాబు, ఎవరు నువ్వు, ఇంత ఘోరంగా ఉన్నావేంటి? నువ్వేదో ఆలియా బట్టల ఉన్నట్టు, ఆరేసిన బట్టల ఉన్నావు, ఏం కావాలో చెప్పు. ఎవరైనా పోయారా ఏంటి, బండి ఇక్కడ ఆపావు? ఇంకా ఎవరు పోలే, కాసేపట్లో పోతాం. ఎక్కడికి? భైరవపురం కోటకి. కోటగా? ఎందుకు? షూటింగ్, సినిమా షూటింగ్ కి పిసిన కొట్టి ఫ్యామిలీ అంతా వస్తుంది. దేనికి? చూడ్డానికా? కాదు, యాక్ట్ చేయడానికి. ఏంటి పిసిన కొట్టి ఫ్యామిలీ సినిమాలో చేస్తున్నారా? అబ్బా ఏంటంటే, ఇన్ని క్వశ్చన్లు అడుగుతావు, అయినా వాళ్ళు సినిమాల్లో చేస్తున్నారని వెంటనే ఎంత షాక్ అయ్యావంటే, రేపు వాళ్ళని స్క్రీన్ మీద చూస్తే షేక్ అయిపోతావేమో. వెళ్ళే వెళ్ళే, ఎత్తడి బొమ్మ సీరియల్ చూసుకో. ఏం చూసుకోవాలో మాకు తెలుసులే, ముద నష్ట పెదవా. పిసిన కొట్టోళ్ళు సినిమాల్లోకి వచ్చారంటే వాళ్ళని అసలు పట్టుకోలేము. ఎలాగోలా షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయి ఆ సినిమాలో క్యారెక్టర్ కొట్టేసి మనం ఫేమస్ అయిపోవాలి. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలబ్బా? పోనీ వీళ్ళు వెనకాల ఫాలో అవుదాం అనుకుంటే ఆటో డబ్బులు వేస్ట్. వీళ్ళు ఎలాగో వ్యాన్ లో వెళ్తున్నారు కదా, డిక్కీలు ఎక్కేద్దాం. ఇదేంటి, క్యారవాన్ వస్తుంది అనుకుంటే శవాల వ్యాన్ వచ్చింది. అంటే ఇది కూడా షూటింగ్ లో పార్ట్ మావయ్య, అందుకే దీని తెచ్చాం. హాయ్ గైస్. ఎవడరా నువ్వు, దయ్యాలను తోలుకునే వాళ్ళ ఉన్నావు? దయ్యాలు తోలేవాడు కాదు మావయ్య, మన బండిని తోలేవాడు. ఓ డ్రైవరా? ఉత్తి డ్రైవరే కాదు, హాలీవుడ్ లో పెద్ద కెమెరామెన్ అవుదాం అనుకుంటున్నాడు. ఓ అయితే నన్ను అందంగా తీయాలి మరి. తీసేద్దాం తీసేద్దాం, ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా. ముందు భైరవపురం తీసుకెళ్ళి చాలు. అమ్మ దీని అమ్మ గుర్తుపడిసాడేమో. నువ్వు గవ్వల గోరా కదా? నో, ఐఎమ్ గోరా, జేమ్స్ గోరా, వర్షన్ 2.0. ఆంబోతుల అరపేట్రా? ఇట్స్ మై మేనరిజం. ఎంతకీ నీకెలా తెలుసు మావా? ముక్కుకి నేను ఒక ఇంపార్టెంట్ మిషన్ లో హెల్ప్ చేశానులే. మిషన్? ఏం మిషన్? అది వాషింగ్ మిషన్ లేరా, రిపేర్ వస్తే ఈడే బాగు చేసాడు. ఓహో, ఇంక పదండి బయలుదేరదాం, లేట్ అయిపోతుంది. ఈ సవ ఏంట్రా? అమ్మ దీనమ్మ, ఈ సవ ఎక్కడిది? లోపల పార్టీ వెయిటింగ్ అన్నాడు, ఇదేనేమో. అది మనోడే, జూనియర్ ఆర్టిస్ట్, మన సినిమాలో 7 క్యారెక్టర్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ అవుద్దని నేనే రిహార్సల్ చేయమన్నా. ఓహో, అయితే ఇంకా పడుకున్నాడే లెగమను.
అంటే రిహార్సల్ సీరియస్ గా తీసుకుని రెండు నిద్ర మాత్రలు వేసుకున్నాళ్ళు, ఇప్పుడు అప్పుడే లేగడ. వావ్, వాట్ ఎ డెడికేషన్. నువ్వు తప్పకుండా నా అంత పెద్ద యాక్టర్ అవుతావు బాబు. ఎక్కండి. బాబు పర్ఫార్మెన్స్ డిస్టర్బ్ చేయకుండా కొంచెం పక్క జరి కూర్చోండిరా. ఎందరో ఎక్కేసినట్టేగా. ఆ ఎక్కేసారా? నేను కూడా ఎక్కేసా. ఆ ఓకే, రైట్ రైట్. బెండి తీయాల్సింది నువ్వేరా వల్సా. ఓ సారీ, మర్చిపోయా. లెట్స్ గో. ఏమైంది మామా? ఓ బ్లడీ క్యాట్, నల్ల పిల్ల అడ్డొచ్చింది. అమ్మో నల్ల పిల్ల, అపశకనం అపశకనం. నువ్వు ఊరుకోమ్మా, అపశకనం లేదా అతకపురం లేదు. అవతల షూట్లేట్ అయితే పేటు మారిపోద్ది. బురే గవ్వా, నువ్వు ముందు బండి తీ. రే, వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు రా. వీడి పని ఎక్కడ కాదు, అక్కడ చెప్తా. మామా, ఏదో సంతాప సభకి వెళ్తున్నట్టు ఈ సైలెన్స్ ఏట్రా? ఓ సాంగ్ వేసుకో. సరిపోయింది, ఈ వెనక్కి తగ్గట్టే పాట కూడాను. ముందు ఆ పాట మార్చండిరా బాబు. ఇందులో ఈ క్యాసెట్ తప్పించి ఇంకోటి ఏం లేదు అంకుల్. ఎవడరా నీకు అంకుల్? కొట్టానంటే పింకులు పగిలిపోతాయి. సారీ అంకుల్. అదిగో మళ్ళీ. ఓకే ఓకే, సారీ. ఒరే జేమ్స్, నాతో ఆడవానికి ఓ గేమ్స్, దిగిపోతే బెల్ట్స్. హేమచంద్ర, వంద కాకలు ఒకేసారి అరిచినట్టు ఆ గొంతేటే. అరిగిపోయిన డిస్క్ గొంతు వేసుకోండి. డెస్క డెస్క ఏంట్రా? ముందు ఆ గొప్పేమన్న ఆత్మన్ రమ్ముకు, లేకపోతే నేను వేలను దూకేస్తా. విత్ మై కో ఆర్టిస్ట్ సెవం, వెరీ గుడ్ యాక్టర్. హౌ ఇస్ ఇట్ ఫ్రెండ్స్? ఏంట్రా బాబు, సెవెన్ తో కూడా సెల్ఫీలు దిగుతున్నాడు. లక్ష్మి, ఎక్స్ప్రెషన్ చూసావా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథం ఇక్కడ. ఎప్పుడు మాడి చక్క మొహం వేసుకుని ఉంటావు. నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వేంట్రా, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ వి. నీ ఫ్యామిలీ అని ఊరుకుంటున్నాను రముక్కు. లేదంటేనా యాక్సలరేటర్ బదులు ఇలా పేకలు తొక్కేవాడిని. బాబోయ్, ఈ డిక్కీలో ఒక్క పెట్టేస్తుంది, ఇంకా ఎంతసేపో ఏంటో. వచ్చేసాం, ఇదే భూతాల కోట. భూతాల కోట? అదే అదే, భైరవపురం కోట. వచ్చేసింది, దిగండి దిగండి. ఈ శవంగాడేటి ఇక్కడ ఎగడా? చచ్చాడా? అదే అదే, చచ్చిన ట్యాక్ చేస్తున్నాడు కదా, లెగడానికి టైం పడద్దు. మనం వెళ్దాం, పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? లోపలికా? లోపలికే. ఆ పని మాత్రం చేయకండి. మేము పని చేయడానికి రాలేదా, షూటింగ్ చేయడానికి వచ్చాం. నువ్వు ఆగరా, శుభమా అని శవాల వ్యాన్ వేసుకుని షూటింగ్ వస్తే మధ్యలో నువ్వెవడరా బెప్పం? బెప్పం కాదు, నా పేరు పుష్పం. ఎర్రి పుష్పం? కాదు, ఉత్తి పుష్పమే. చూడు ఉత్తి పుష్పం, మాకిక్కడ బోల్డ్ అంత పని ఉంది, నువ్వు తప్పుకుంటే లోపలికి వెళ్తాం. నేను తప్పుకుంటే మీరు లోపలికి కాదు పైకి పోతారు. పైకి అంటే కోట పైకి కాదురా పకోడి, డైరెక్ట్ గా పైకే. లోపల ఉన్నది అల్లా టప్ప దయ్యం కాదు, పార్ట్స్ పీకి పార్సల్ చేసేస్తది. పాత సినిమాల్లో చూపించినట్టు బంగ్లాలో దెయ్యం ఉందనగానే వణికిపోయి భయంతో వద్దులేనుకొని వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళనుకున్నావురా గోరాట? రే మూర్ఖుడా, అది దెయ్యం రా. అది దెయ్యం అయితే నాకేటి, బాస్మతి బియ్యం అయితే నాకేటి, ఇక్కడ గోర గవ్వల గోర. మీకు ప్రాణం మీద బొత్తిగా ఆశ లేనట్టుంది. అరే పాగల్, జా అందరు జా. హింది నీకే కాదు నాకు కూడా వచ్చు. జబ్ కామ్ కర్తా హే, కామ్ వాలీ కో హోతా హే, లోపలికి పోతా హే, సినిమా తీస్తా హే, డబ్బులు సంపాదిస్తా హే, ఇంకా టాటా హే. ఈ డోరేటర్ ఎంత ఉంది? ఇంతకీ తాళం ఎవరి దగ్గర ఉంది? అంకుల్,
ఈ డోర్లకు తాళాలు ఉండవు, తోసుకొని వెళ్ళాలి. ఆగండి తోత, చాలా రోజులు అయింది కదా, అతికిపోయినట్టుంది. లెట్స్ ట్రై వన్ మోర్ టైం. మరి ఇది భైరవపురం, అటు తప్ప. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. అబ్బా, ఈ కోట అంత పెద్దగా ఉందండి. అంత పెద్దగా ఉంది కాబట్టి కోట అన్నారు. మన పిసినగొట్టు భవనం కన్నా ఇందులో బాత్రూమే పెద్దగా ఉంటదేమో. ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఇప్పుడే కదా వచ్చాం, అంత తొందర ఏంటి? షుగర్ ఆపుకోలేవా? ప్రస్తుతానికి సరౌండింగ్స్ మీద లుక్కే, ఏవైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నాకు చెప్పు. ఈ కాలంలో కూడా దెయ్యాలేంట్రా? ఒకవేళ నిజంగానే ఉంటే ఆటలతో డిస్కో డిస్కో డాన్స్ ఆడిస్తా. ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు వెళ్ళి లొకేషన్లు సెట్ చేసుకో, నేను వెళ్ళి కెమెరా సెట్ చేసుకుంటా. లేకపోతే నిన్ను భయపెట్టడానికి చంద్రముఖి వస్తుందా? అయినా మనం భయపెట్టాలి, కానీ ఇలా భయపడకూడదురా. ఇష్కామ్ కో కన్నాయ షామిల్, హమ్ దిల్ కో డర్నాయ ముష్కిల్, ఏ దిల్ హే మెహఫిల్. ఎవడకు తెలుసురా, ఎవడకు తెలుసు. అయినా మనం వచ్చింది భయపడడానికి కాదు, భయపెట్టడానికి. ఫోకస్ ఆన్ వర్క్. అయినా మన స్లోగన్ ఏంటి? వర్క్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వర్క్. అర్థమైంది కదా, ఇంక పద. కోట ఎదురుగా గుడిసె ఉంది కదా, దాంట్లో ఆ పుష్పం గాడు ఉంటాడు, ఇల్లాడు పక్కలో పడుకుందాం. జోడి చుక్కొట్టానంటే మాడు పగిలిపోద్ది. ఇంత పెద్ద కోట పెట్టుకుని మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? అంటావేంటి? దుప్పట్లు తెచ్చాను, హాల్లో పక్కలేసడమే. సాయినాదా, వీడు కడుపు కూడు తింటున్నాడా, కుషన్లు తింటున్నాడా? నన్ను తినేరా, నన్ను తినే. అవన్నీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను, కానీ ముందు నువ్వు పద. ఏంటి, టిక్కీలో నిద్రపోయానా? వీళ్ళు చడేసప్పుడు లేదు, ఇంతకీ ఎక్కడ తీసుకొచ్చారబ్బా? అబ్బో, కోట భారీగానే ఉందే. ఈ పిసినగొట్టోళ్ళు పెద్ద ప్లానే వేశారు. ఈ కోటలో గనక వాళ్ళు సినిమా తీస్తే పెద్ద పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు. అర్జెంటుగా మనం కూడా వెళ్ళి దూరేద్దాం. ఈ శవంగాడు ఏంటి ఇంకా లేవలేదు? రే జూనియర్ ఆర్టిస్ట్, ఇంకా యాక్ట్ చేసింది చాలేరా, లేకు లోపలికి వెళ్దాం. ఎంత శవం క్యారెక్టర్ వేస్తే మాత్రం ఇలా చలం లేకుండా పడుకుంటావా? వీడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అవార్డులన్నీ ఇడికే వచ్చేలా ఉన్నాయి. సరేలే, నువ్వు ఇక్కడే వ్యాన్లో ఏడు, నేను లోపలికి పోతా. ఎవరు నువ్వు? నువ్వెవర్రా? కాటి కాపరవా? కాదు, ఈ కోట కాపరిని. ఊపిరాగిపోయే వయసులో నీకు ఈ కాపరి జాబులు ఎందుకు? ఇంతకీ లోపల షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? షూటింగ్ సంగతి తెలియదు, కానీ బ్యాటింగ్ మాత్రం స్టార్ట్ అయిపోద్ది. లోపల మా ఓళ్ళు ఏమన్నా క్రికెట్ ఆడుతున్నారా ఏంటి? మీ ఓళ్ళు ఆడట్లేదు, మీ ఓళ్ళతోనే ఆడుతుంది. ఎవరది? దెయ్యం. ఏహే, నువ్వు నీ పిచ్చి వాగుడును. దెయ్యం అంట దెయ్యం. పిచ్చి వాగుడు కాదు, పచ్చి వాగుడు. ఒక్కటిచ్చానంటే అకర బుర్రలో దూరిపోద్ది, పక్కెళ్ళే. సరే, నీ సావు నువ్వు సావు. ఈ పంకజాన్ని భయపెట్టడం అంత ఈజీ కాదు. ఇంక ఈ కోటలోకి వెళ్లకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. వినిపించింది నా గ్యాస్ సౌండ్. రే మాస్ మెల్లో, ముందా మనుగాడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఏ ఆడెందుకో?
వంగుడు దూకుళ్ళు ఆడటానికి. లేకపోతే అసలు మనం వచ్చిన పర్పస్ ఏంటి? నువ్వు అడుగుతున్న డౌట్స్ ఏంటి? ఒక మంచి స్పాట్ చూసుకుని ఫస్ట్ కెమెరా సెట్ చేస్తాను. ఆ తర్వాత మనోగాడిని అక్కడ నిలబెట్టి ఏదో ఒక సొల్లు వాగుతా ఉంటాను. అదే టైంలో నువ్వు ఈ నల్లగొడ్డ కప్పుకొని మా ముందు నుంచి సప్మ నిలిపో. సప్మని ఎగ్జాక్ట్లీ అలాగే. ఏం లేదు ఏం లేదు, మా రైటర్స్ తో ప్రాబ్లం ఇదే. కథ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్యారెక్టర్లు అలా కళ్ళ ముందు తిరిగేస్తా ఉంటాయి. నువ్వేం పట్టించుకోకు. వద్దులే, ఎందుకైనా మంచిది, ఇంకో స్పాట్ చూసుకుందాం. ఎరాకవ్వా పిలిచావంట? అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. రాత్రిపూట సీన్లు గీన్ లేట్రా బాబు, రెస్ట్ తీసుకోకుండా. యాక్టర్కి ఇలా రాత్రి పగలని తేడా ఉండకూడదురా. రెడ్ బుల్ తాగి నమ్మబోతులా రెచ్చిపోవడమే. అయితే సీన్ చెప్పు, రెచ్చిపోతా. రెడీయా? రెడీ. ఏం లేదు మను. ఏం లేదా? అయితే నేను పడుకుంటా, బాయ్. ఏం లేదంటే ఆ ఏం లేదు కాదు, ఇది వేరే ఏం లేదు. సర్లే సీన్ చెప్పు. ఏం లేదు, నువ్వు అక్కడ కిటికీ దగ్గర నుంచని దూరంగా ఉన్న గొర్రెపిల్లని అలా చూస్తూ ఉంటావు. గొర్రెపిల్ల ఏట్రా సీపు గాని, ఏ ఆడపిల్లను పెట్టచ్చుగా, ఫ్రేమ్ అందంగా ఉంటది. ఆ సర్లే, గ్రాఫిక్స్ లో సెట్ చేద్దాం. అప్పుడు నీ వెనక నుంచి నేను వచ్చి జాయ్ అని కెమెరా లేపుతా. నువ్వేం పలకో, అప్పుడు నేను మళ్ళీ జాయ్ అని కెమెరా లేపుతా. నేను ఇక్కడ సీరియస్ గా చెప్తా ఉంటే దిక్కులు చూస్తావేంటి? నువ్వు ఆగరా గవ్వా. ఒరే గవ్వా, ఇలా రాసిందే. నేను ఇక్కడ సీరియస్ గా సీన్ డిస్కస్ చేసుకుంటుంటే ఏదో బాత్రూమ్ మొత్తం రాబిట్ లాగా అటు ఇటు తిరుగుతున్నావేట్రా. మార్నింగ్ మీ మమ్మీయో చేసిన ఉప్మా తిని కడుపు కుమ్మియో అంటుంది మామే, ఎందుకే సెట్ అవుద్దేమో అని అటు ఇటు తిరుగుతున్నా. ఆ ఉప్మాని కుక్కలు కూడా తిను, నువ్వెందుకు తిన్నావురా? మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్టర్బెన్స్ ఒకటి, నాకు యాక్ట్ చేసే మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం. తగలబెట్టుకోరా, రేపు తగలబెట్టు, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు కదరా. నేను నిన్ను ఎలా వెళ్ళమన్నాను? సప్మను వెళ్ళమన్నాను. తప్పలా వెళ్ళు. ఉడత పిల్లలా ఉప్మాలు తినడం కాదు, ఉలిక్కి పడేలా భయపెట్టాలి. ఇప్పుడు నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, ఆ గోడానికి వెళ్ళి మళ్ళీ సప్మను రా. వచ్చేయరా, నీ అబ్బా భయపడతాం లేరా. ఎక్సలెంట్ రా ముక్కు, సప్ప సప్పమని బలేళ్ళు. ఇది ఇదే మనకు కావాల్సింది. నీ ట్రైనింగ్ అయిపోయింది, పద రేపటికి ప్లానింగ్ వేసుకుందాం. అదేంటి, నేనేం చేయలేదు కదా. సారీ అంకుల్, జోక్ చేశా. మీరు తిన్నదే పీతల పకోడి. రే జేమ్స్, ఇంకోసారి లాంటి పిచ్చి పిచ్చి జోకులేసావు అనుకో, టేక్ కొరికేస్తాను. యే అంకుల్ ఆన్ ఫైర్. షూటింగ్ గా నేను దూరం తీసుకొచ్చా? ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఆఫ్టర్ ఆల్ కెమెరా మ్యాన్ గండి, నన్ను అడుగుతారేటి. ఉన్నాడుగా డైరెక్టర్ ఎస్ఎస్ ముక్కు మౌలి, ఆయన అడగండి. డిసిప్లిన్ లేదురా ముక్కు నీకు. సర్లే, ఇవాళకి పడుకొని రేపు స్టార్ట్ చేసుకుందాంలే. నాన్నగారు అప్పుడే పడుకోవడం ఏంటండి, నాకు ఇంకా నిద్ర రావట్లేదు. ఈ మీద ఒకటి ఇచ్చానంటే ముత్తరడిపోద్ది. నిద్ర రావట్లేదు, నిద్ర రావట్లేదు. అంకుల్ కూల్, ఇలాంటి వెకేషన్ కి వచ్చినప్పుడైనా లొకేషన్ ఎంజాయ్ చేయండి. అయితే ఏదైనా కథ చెప్పచ్చు కదా, ఎంత ఎంజాయ్ చేద్దాం. ఎంత ఏం ఎంజాయ్ చేస్తారా, ముంజుకేమో వాడ చెప్పా. కథలంటే మరి నాకు నార్మల్ కథలు తెలియవు, దెయ్యాల కథలే తెలుసు. అయితే ఇంకా సూపర్, మంచి థ్రిల్లింగ్ గా ఉంటది. అయ్యే చెప్పు. అవసరమే. ఓకే ఓకే ఓకే, అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ కోట కథ చెప్తా.
అనగనగనగనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం భైరవపురం కోటలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత వాళ్ళ ముగ్గురికి ఓ బాబు పుట్టాడు. వాడు చాలా బాగా చదివేవాడు గాని ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యేవాడు. అదేంటి, బాగా చదివితే పాస్ అవ్వాలిగా. పాపమాడికి చదవడం ఒకటే వచ్చు, రాయడం రాదు. ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ తీసుకుందామని ఎంసెట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి రాయడం కూడా నేర్చుకున్నాడు. కానీ ర్యాంక్ రాలేదు. కాదు, అసలు ఆడు ఎగ్జామ్ కి వెళ్ళలేదు. అయినప్పటికీ రాజు కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజ్మెంట్ సీట్ కొని మరీ జాయిన్ చేశాడు. అప్పటికి ఇంజనీరింగ్ లో ఎంసెట్లు కూడా ఉన్నాయట్రా. మీరు ఇంకా పడుకోలేదా అంకుల్? లేదురా, కథ ఇంట్రెస్టింగ్ ఉందని వింటున్నా. అయితే కదనండి, క్వశ్చన్లు అడగండి. ఓకే, కంటిన్యూ. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాక మన యువరాజుకి ఇంజనీరింగ్ మీద ఇరిటేషన్ వచ్చి సెకండ్ ఇయర్ మెడిసిన్ తీసుకుని MBBS లో జాయిన్ అయ్యాడు. బాడీలు కోసి కోసి చిరాకేసి థర్డ్ ఇయర్ లాలో జాయిన్ అయ్యాడు. ఒరే గవ్వ, ఇంతకీ కథలో దయ్యం ఎక్కడుందిరా? కరెక్టే కదా, అయితే నేసేద్దాం. గుడ్ క్వశ్చన్, ఇంటెలిజెంట్ బాయ్. అక్కడికే వస్తున్నా. ఎంత చదివినా డిగ్రీ రావట్లేదన్న బాధతో పెడిగ్రీ తినేసి ఒకరోజు యువరాజు ఈ కోటలోనే సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి యువరాజు ఆత్మ ప్రాతాత్మ ఎక్కడెక్కడే తిరుగుతుందని ఊర్లో అందరూ కథల కథలుగా చెప్తుంటారు. ఒరే దొంగ సచ్చినోడా, మరెందుకరా ఇక్కడికి తీసుకొచ్చావు? ఆంటీ, కథల కథలుగా చెప్పుకుంటున్నారన్నాను గాని నిజం నిజంగా చెప్పుకుంటున్నారన్నానా? నోరు ముయ్యరా సచ్చినోడా. అదేంటంటే, నేను బతికే ఉన్నానుగా. గుద్దేస్తాను నిన్ను. ఎక్కడి నుంచో షూటింగ్ అని ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు దెయ్యాలు గీయాలు అంటున్నావు. ఆంటీ, ఇక్కడ ఏ దెయ్యాలు లేవు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. అలా ఎలా ప్రూవ్ చేస్తావురా? నాకు మంత్రం తెలుసు, అది గనక మనం చెప్పామంటే ఈ కోటలో దెయ్యం ఉంటే బయటపడద్ది, లేకపోతే లేదు. చేసిన ఘనకార్యం ఒకటి చాలదన్నట్టు మళ్ళీ ఇదొకటి. అమ్మా, ఎందుకో భయపడిపోతావు? ఏం లేదని ప్రూవ్ చేస్తా అన్నాడుగా. ఒరే గవ్వ, నువ్వు చదువు మంత్రం. హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్. బ్రిల్లు క్రీమ్ ఏం కాదు, ఇదో మంత్రమా? కమాష్, మంత్రాన్ని ఇన్సల్ట్ చేస్తే తర్వాత మాంత్రికుని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. కనుక అందరూ నాతో కలిసి చెప్పండి, హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్. హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్. హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్. హీమ్ హీమ్ క్లీమ్ క్లీమ్ 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 హీమ్ క్లీమ్ ఐస్ క్రీమ్. కాపాలికా ఉంటే బయటికి రా. చూసారా అంటే, నన్ను అనవసరంగా అనుమానించారు. ఇక్కడ ఏ దెయ్యం లేదు. పడుకుందానేసరికి యవ మంత్రాలు అన్ని చదువుతాను నిద్ర లేపు. ఇప్పుడు చూడు, అది మువ్వలు కట్టుకుని జుబ్బలో వచ్చేస్తుంది. అబ్బా అంకుల్, అది నిజంగా వచ్చేస్తే నన్ను చేయమంటారు? సచ్చినోడా, ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేస్తాను అని దాన్ని పిలిచిందే కాకుండా ఇప్పుడు ఏం చేయమంటారని ఎక్స్ట్రా క్వశ్చన్లు వేస్తావా? అబ్బా ఆంటీ, నన్ను కొడతారేటి? అసలు స్టోరీ చెప్పమన్నదా మనుగడు, ముందు ఆడికేయండి. ఒరే మను, నిన్ను. అబ్బా అబ్బా, ఏటమ్మా అరుంధతి పశుపతి కొట్టుకుని పకీర్గాన్ని వేసినట్టు మధ్యలో నన్ను వేసుకుంటారేటి? అయినా నేను జస్ట్ స్టోరీ చెప్పమన్నాను. ఈడే ఐస్ క్రీమ్ బ్రిల్ క్రీమ్ అనుకుంటే దానికి ఇన్విటేషన్ ఇచ్చాడు. నేనేదో సరదాగా రమ్మన్నాను రా, అది సీరియస్ గా తీసుకుంటదని నాకు మాత్రం ఏం తెలుసు. ఓం నమ శివాయ కాపాడయ్యా, ఓం నమ శివాయ కాపాడయ్యా. లక్ష్మీ ఆంటీ, మిమ్మల్ని పిలుస్తుంది. అది నాకు వినబడిందిరా సచ్చినోడా. ఆంటీ, మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కాటికి పోయే టైంలో క్లారిటీలు అవసరం ఏంటా నీకు? తప్పడ ముక్కు మొహడా. ఆహా, దెయ్యం జగ్గు అనగానే సిగ్గు మొగ్గలేస్తుంది. అంటే మీరు మీరు ఏంట్రా మీరు మీరు, అది జగ్గు అంటే కింద మగ్గు నిండిపోతుంది. నాన్నగారు దాని పిలుపులు ఏంటంటే పాస్ట్ లో ఆ గోష్ట్ ఏదో వేస్ట్ స్టోరీ అని అడిగినట్టున్నారుగా. ఆ ప్రవేశం కొడక, మీ అమ్మ ఏంటంటే నిజం అనుకుంటది. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఘోరం. ఘోరం లేదో దారం లేదు, నాకేం తెలియదు లక్ష్మి. వా,
దయ్యం. దయ్యం కాదహ, నేను పంకజాన్ని. నీ పొట్టి పంకజం అంటే వచ్చేదేదో మామూలుగా రావచ్చుగా, ఏదో లారీలా సౌండ్ చేసుకుంటూ రావాలటి లక్ష్మి జగ్గు అని. నేనక్కడ అరిచానరా మంకి. చినోర్వే, నీ నోటి నుంచి ఇంకో మాట వచ్చిందంటే బ్యాట్ ఇచ్చి కొడేస్తాను. అయినా నువ్వేంటి పంకజం అక్క, ఎలా వచ్చావు? ఇంగో ఈ ఘోరంగాడు మీరు అందరూ షూటింగ్ వెళ్తున్నారంటే నేను కూడా చూడడానికి వచ్చాను. అవును చెప్తే చెప్పాను గాని ఎంత దూరం ఎలా వచ్చావంటి? మీ వ్యాన్ డిక్కీలో ఎక్కొచ్చా? పెద్ద సైజ్ సిలిండర్ లా ఉన్నా బానే పట్టావే. నువ్వు ఉండరా, ఎలాగో వచ్చావు కదక్కాయ్, షూటింగ్ అయిపోయేదాకా మాతో పాటే ఉండు. అది నువ్వు సెపరేట్ గా చెప్పకలేద్దమ్మా, ఆంటీ వచ్చిందే అందుకు. ఇంకా చాలు పడుకోండి, అర్ధరాత్రి లేచి ఉండడం అంత మంచిది కాదు. చలిపేస్తుందిరా, అందరూ కలిసి బొబ్బుల కమ్మలా నవ్వులేసి ఉమ్మేశారా. అయినా ఒరే, వాళ్ళందరూ నన్ను కుమ్మెత్తుంటే ఆపకుండా నువ్వు ఏం చేస్తున్నావురా? నైస్ రా, బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావు. వాళ్ళందరూ కుమ్మున కుమ్ముడికి బాడీ బోరుకు వచ్చిందేమో డౌట్ వేస్తుందిరా. కొంచెం నీ మెత్తటి చేతులతో మసాజ్ చేయరా ముక్కు. మసాజ్ అంటే ఏం లేదురా ముక్కు, ఫస్ట్ చేతులను అలా భుజం మీదకితే. ఇప్పుడు రాఘవేంద్రరావు సినిమాలో హీరో హీరోయిన్ నడు నొక్కినట్టు అలా నొక్కు. అలాగే చేయరా, బాగుంది. ఇప్పుడు కొంచెం కిందకెళ్ళు, చిక్కిలి గింతలు పెట్టకరా. కొంచెం అలా పైకొచ్చి మెడ కూడా నొక్కేరా. పడుకొని పోయాం, పడుకొని పోయాం, రెస్ట్ ఇన్ పీస్. సరే ఇంకా చాలులే, నువ్వు కూడా వెళ్ళి పడుకో. రే ముక్కు, మీ మామ ఏంట్రా కాలు కంటుకున్న పేళ్లాగా ఎలా తగులుకున్నాడు? అందుకేరా, నాకు మంచి ఐడియా వచ్చింది. మీ మామయ్యనే వాడుకొని మనం అందరినీ భయపెడదాం. సూపర్ గోరే. యా పద, లెట్స్ గెట్ ఇంటు యాక్షన్. అంకిల్ రెడీ? అంకిల్ బాబు లైట్ కెమెరా యాక్షన్. స్వీట్ తింటే వస్తాది దగ్గు, ఆపద వస్తే ముందుంటాడు జగ్గు. నా మెళ్ళలో ఉండే గొలుసు గిల్ట్, నేను వాడే ఆయుధమేరా నా బెల్ట్. ఏరా బా చేయలేదా, ఇంకో టేక్ చేద్దామా చెప్పు. వద్దు అంకుల్, మీ ప్రాస డైలాగులతో మా పిచ్చెక్కేస్తుంది. కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. కొత్తగానా? ఓ, యు వాంట్ దట్? ఐ విల్ పిండి ఫైన్. నా పని అప్పుడే అయిపోయింది అనుకున్నారా, ఇప్పుడే మొదలైంది. ఇది హాస్యరసం. ఇందులో హాస్యం ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో నవ్వాను కదరా, అదే హాస్యం. కడుపు నిండినోడికి ఆకలి గురించి తెలుస్తుందా, ఆకలి వేసినోడికి అన్నం రుచి తెలుస్తుందా? ఇది ఆశ్చర్యం. చూసారా ఎలా ఆశ్చర్యపోయారు, ఇదే ఆశ్చర్య రసం. మీ రసాల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నాన్నగారు. ఏడుసావేతవా, ఇప్పుడు వచ్చేది చూడు. ఈ దరిద్రం ఇంకా ఉందా? రే నీ పని చూసుకో, నన్ను రెచ్చగోక్కో. నేనెప్పుడు గోకాను అంకుల్. అయ్యో బాబోయ్ రెచ్చగోకాడు, నాకు మెంటల్ వచ్చేస్తుంది. రావడం ఏంటి, ఆల్రెడీ ఉందిగా మీకు. నన్ను రెచ్చగోక్కో, చంపేస్తాను. రే ముక్కు, ఏంట్రా అయినా మనం ఎక్కడ రెచ్చగొట్టాం? ఇది బీభత్సం రా, ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఎరా ముక్కు, ఈ రసాలు సరిపోతాయా లేకపోతే ఇంకొని పిండినా? ఇంకా పండి అంకుల్, ఇది యాక్టింగా? మీరు యాక్టింగ్ చేస్తుంటే రసాలు పిండుతున్నట్లేదు, మా గుండెలు పిండుతున్నట్టు ఉంది. ఎవడైనా మీ యాక్టింగ్ చూస్తే ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలి, ఇలా ఎక్స్పైర్ అయ్యేలా కాదు. ఏంట్రా నువ్వు అనేది? మీరు యాక్టింగ్ కి పనికి రారు, ఐఎమ్ టెల్లింగ్ దట్. ఎందుకు ఎంకరేజ్ చేస్తారా ముక్కు ఇలాంటి యాక్టర్ని? మనకు టైం బొక్క, కెమెరాల మెమరీ బొక్క. చే తీసేరా ఆయన ఫ్రేమ్ నుండి పక్కి, చూడలేకపోతున్నాను. అది కాదు ఆ ప్రముఖ్. ఇఫ్ యు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ షిట్,
ఐ విల్ గో టు బ్రాడ్ పిట్. ఛా, షూటింగ్ చేయాల్సిన మూడు ఉత్సవం రెండు సర్వనాశనం అయిపోయాయి. ఇవాళ షూటింగ్ క్యాన్సిల్. బాయ్. నాన్నగారు. ఏమండి? వద్దు, నన్ను ఆపకండి. ఏంట్రా మీ అదో డిస్టర్బెన్స్? మీ కాల్ భరించలేకపోతున్నాను, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అలా ఊర్లోకి వెళ్ళొత్తా. ఎందుకో ప్యాక్టర్ని పట్టుకుని అనేసి మాట్లాడతాడా? అసలు వాడికి యాక్టింగ్ లో అలా కూడా తెలియవు. పెద్ద డాన్స్ షోలో జడ్జి లో నన్నే జడ్జ్ చేస్తున్నాడు. అమ్మ నా అంకులు, మంచి స్టఫ్ ఇచ్చావుగా, ఇంకా పఫలా తినేస్తా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అసెంబుల్. నేను చెప్పబోయే విషయాన్ని గుండె బండ చేసుకుని వినండి. ఏ మామూలుగా ఏంటి వినపడతాయి? నువ్వు పంచులేస్తే పగలబడిన అవడానికి ఇది కామెడీ సీన్ కాదు, కఠోరమైన ట్విస్ట్ రివీలింగ్ సీన్. ట్విస్టా? ఏంటది? ఈ కోటలో ఉన్న దెయ్యం చేత పీడించబడుతుంది, మరెవరో కాదు మన జగన్నాథం అంకుల్. ఏమండి? ఆంటీ, ఆయన ఇంకా పోలేదు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ కోటకు వచ్చినప్పటి నుంచి నేను అంకుల్లో రకరకాల సైకిక్ వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేశాను. అందుకే అంకుల్ ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీ యాక్టింగ్ రాదు రాదు అని పదే పదే అన్నాను. అంకుల్, మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, మీకు అసలు యాక్టింగ్ చేయడం రావట్లేదు. ఓకే ఓకే ఓకే, కూల్ అంకుల్. కమల్ హాసన్ తర్వాత మీరే. రేపు పొద్దున్న షూటింగ్ లో కూడా మీరు ఎలాగే పర్ఫామ్ చేయాలి. అది అంకుల్ తాలూకు ఫస్ట్ సైకిక్ వైబ్రేషన్. ఈ రోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ అంకుల్నే చూశారు, కానీ నేను మాత్రం అంకుల్ లోపల ఉన్న దెయ్యం బయటికి రావడం గమనించాను. అందుకే గట్టిగా అరిచి డైవర్ట్ చేశా. ఏంటిది అంతా నిజమే? పంకజం ఆంటీ, నాకు తెలిసి మీరు అలాంటి జఫా క్వశ్చన్లు అడుగుతారని. మీకు నమ్మకం లేకపోతే నాతో పాటు రండి, చూపిస్తా. బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. శ్రీవల్లి ఎవర్రా? అది ఇంకో దెయ్యం, లేటెస్ట్. అమ్మో, చూసారుగా, పూర్తిగా చంద్రనాథంగా మారిన మన జగన్నాథాన్ని ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? శ్రీవల్ లేదు, గోడ మీద పల్లె లేదు, గట్టి మాట్లాడితే మా నాన్నకని సీనే లేదు. ఈ గవగాడన్ని బొక్కల కబుర్లు, ఇప్పుడే తేల్చేస్తా. నాగండి. నాన్నగారు, నాన్నగారు. ఒరే ఒరే, వద్దురా, మంచి ఫుటేజ్ రా. నాన్నగారు, ఏటి కుప్పు గంతులు, మీకేమో దయ్యం పట్టిందా? నాకు దయ్యం పట్టడం ఏంట్రా? ఆయన ఏదో చెప్పాడు. ఇంకో ఈడే చెప్పరా, ఏదో సైకిల్ వైబ్రేషన్ అన్నో. అది సైకిల్ వైబ్రేషన్ కాదు, సైకిక్ వైబ్రేషన్. చంద్రముఖి చూడలే? నా బాటికి నేను ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే నాకు దయ్యం పట్టిందని కట్టు కథలు చెప్తావా? ఇప్పుడు నేను తెప్పిస్తాను రా నీకు వైబ్రేషన్లు. అమ్మాయి, అబ్బాయి, మీ మావయ్య బెల్ట్తో వాయిచ్చేశాడు రా. బెల్ట్తో కొడితే తట్లు పడక ప్లేట్లు అట్లు పడతాయా? సేపు కామ్గా ఉండరా ముక్కు. లేదు, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏంటి? నా దగ్గర ప్లాన్ బి ఉంది. ఏంటది? దెయ్యాల కోటలో నిధుల వేట. ఎక్కడ కాదు, నాతో పద, చెప్తా. ఒరే ముక్కు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈ భైరవపురం రాజు తన సంపద అంతటిని ఈ కోటలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాడు. ఇప్పుడు మనం ఆ నిధిని కనబడితే మనో రిచ్ రిచ్. లేదురా, నిధి అగర్వాల్ ఉంది. నేను చెప్పింది నీదే కదా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఎవరికీ తెలియకుండా వెళ్ళి ఆ నిధిని కొట్టేద్దాం. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోరా ముక్కు, ఈ నిధి విషయం నీ చెవికి తప్పించి ఇంకే చెవికి చేరకూడదు. నా చెవికి చేరిందిగా.
అమ్మమ్మ షూటింగ్ లేని చెప్పి ఇక్కడికి వచ్చి ట్రెజర్ హంటింగ్ చేస్తారా? ఎలాగే నేను ఇది వాళ్ళ చేతికి అందకుండా నేనే కొట్టేయాలి. నన్ను వదిలేసి నీదంతా నువ్వే నొక్కేస్తావా ఆంటీ? ఆ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు గోడ స్టిక్కర్లు అతికిపోయి ఏదో సీరియస్ గా నేత్తున్నావు కదా, ఏటో విన్నావని నేను చెవెట్టాను. అంటే ఆ నిధి గురించి? ఎస్, మొత్తం వినేసాను. ఓకే, ఎలాగో వినేసావు కాబట్టి నిధి దొరికిందనుకో, నాకు 90% నీకు 10%, ఓకేనా? ఏంటే ఓకే, కొట్టేనంటే కేకేడేస్తావు. 50-50 అంటేనే ఓకే. సర్లే ఆడోకో, అలాగే పంచుకుందాం. అవునంటీ, మరి ఆళ్ళ పరిస్థితి ఏంటి? అది నేను చూసుకుంటాను గాని నువ్వు రా ముందు. నాన్న గోరా. ఏంటంటి? నీ ఫ్రెండ్ ఏంట్రా, నిన్ను కూడా కొడతాను. ఏంటి అలా కొట్టేసో? వాళ్ళు ఉన్నారంటే ఇంకో రెండు వాటాలు పెరుగుతాయి, అందుకే పడుకోబెట్టేసా. వామ్మో, నిద్దొరికాక మనల్ని కూడా ఇలాగే పడుకోబెట్టేద్దామో? ఎందుకైనా మంచిది, మనమే దీన్ని పడుకోబెట్టేద్దాం. జై జాకీ చాన్. ఎస్, ఇప్పుడు నిధంతా నాదే. ఆ ఇంతకీ ఆ నిధి ఎక్కడ ఉండొచ్చబ్బా? నిధి రాజుది కాబట్టి ఆడ రూమ్లోనే ఎక్కడో చోట దాచిపెట్టుకుని ఉంటాడు. ఫస్ట్ ఎతకడం అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అలా ఎన్నో దుష్ట శక్తులకు నిలయమైన భైరవపురం కోటలోకి మీరు అడుగు పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. నిజానికి అది కోట కాదు, మరణ బాట. ఈ రూమేట్రా బాబు, ఎంత పెద్దగా ఉంది. రాజముద్ర కలిగిన ఉంగరం ఆ కోటలోనే ఎక్కడో భద్రపరచబడింది. ఈ డబ్బా ఏంటి? ఇందులో నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటదేమో. ఏదో ఉంగరంలా ఉందే. ఆ రాక్షసున్న తలుపు తెరుచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఆ ఉంగరమే. పెట్టేసుకుందాం, భలే ఉంది. చిన్న చిన్న తప్పిదాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి. సింహబలుడు నేడే చూడండి తెలుగులో. చార్, ఈ గదిలో ఉంగరాలు బంగరాలు ఉన్నాయి కానీ నిదేం లేదు, ఇంకో గదికి పోదాం. పాటను కూడా మీరెవరు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళకూడదు. ఈ డోర్ ఇంత భారీగా ఉందంటే ఖచ్చితంగా నిధి దీని లోపలే ఉండి ఉంటది. ఇదేంటి, ఎంత వచ్చినా రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలబ్బా? ఈ సింబల్ ఏంటి? సింహబలుడు. దీనికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో, ఒకసారి పెట్టి చూద్దాం. ఆ తలుపు కనుక తెరుచుకుంటే వచ్చే ప్రళయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఏ కారణం చేతైనా గాని ఆ ద్వారం తెరవబడి లోపలున్న పిశాచి బయటికొస్తే మరణమే. జోరు తీవ్రమైన చెడుకి సంకేతం. ఏమంటారు మహర్షి?
అమ్మా, కోటలో ఏదో కీడు జరిగినట్టు నాకు సంకేతాలు అందుతున్నాయి. ఉన్న ఫలంగా మీరు అక్కడికి బయలుదేరండి. సరే రుద్ర మహర్షి, ఇప్పుడే బయలుదేరతా. భీమమ్మ, ఒక్క నిమిషం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. ఏంట్రా ముక్కు, మంచి సాంగ్ లో బేగంతో ఉంటే మధ్యలో త్యాగం చేస్తున్నావు, డ్యూయెట్ లో కాకిరెట్లా తయారయ్యావు. అవునరా ముక్కు, నన్నే రాటిచ్చి కొడతదా, దాన్ని ఐటీతో దానికి ఉరేసేస్తాను చూడు. ఇదేంట్రా, నైటీతో వేసేద్దామంటే 90 ఇయర్స్ పడుకున్నట్టుంది. అంతేలేరా, కర్మ ఈజ్ ఎ బీచ్. కర్మకాండ అయ్యాక బూడిద బీచ్ లోనే కదా కలుపుతారు, అది కూడా తెలీదా? వేస్ట్ బెల్లో ఇప్పుడు దాన్ని ఎందుకురా లేపుతావు? మొన్న వ్యాన్ లో దూరింది, నిన్న మన ప్లాన్ లో దూరింది, ఈ రోజు ఎక్కడ దూరుద్దో ఏంటో, దాన్ని అలాగే పడుకొని అది ఎంత పడుకుంటే మనకంత ప్లస్. ఊరి నీ అంకమ్మ అలా కుట్టేవేంట్రా? అమ్మా, అబ్బా, ఎవడరా అంత గట్టిగా కొట్టింది? ఊరి నీ అబ్బా పడుకోబెడతానని పైకి లేపిస్తావు కదరా, ఆ రాడ్ ఎలాగి? అంబాజీ పేటమే అమ్మాజీ. ఏ బిష అమ్మయ్యా, నానే పడుకోబెట్టావు. అసలు మీ అమ్మమ్మ వేసిన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, మనం డైరెక్ట్ గా దిగుతుంటే పని అవ్వట్లేదు, ఇంకా పార్టీని దింపాల్సిందే. చింతామణి. చింతామణి ఆవిడెవరు? వరల్డ్ ఫేమస్ యాక్ట్రెస్ ఫ్రమ్ పిఠాపురం. దెయ్యం క్యారెక్టర్ లా ఇక్కడ ఎంట్రీ ఇప్పించామనుకో, ఒక్కొక్కడికి ప్యాంట్లు తడిసిపోవాలి. సంతు శివర కాడవోసి చింతామణి, నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి. రే పుష్పం, రే ఫ్లవర్, ఏం చేస్తున్నావురా? బొక్కగే అక్కడ కంటెంట్ లేక నానా సంకలు నాకుతుంటే ఇక్కడ సకలక బేబీ కావాల్సి వచ్చిందిరా నీకు. నీ క్యారెక్టర్ ఇచ్చింది భయపెట్టమని, బేబీ వీడియోలు చూడమని కాదు. అయినా నాదే తప్పులే, ప్యాచ్లు వేసుకుని తీసుకొచ్చి వాచ్మెన్ క్యారెక్టర్ ఇచ్చాను. సారీ బాస్. అయినా యాక్టర్ అన్నాక ప్యాషన్ ఉండాలరా, వేర్ ఈస్ దట్ ప్యాషన్? పెట్రోల్ రేట్లు ఎక్కువైపోతున్నాయని అమ్మేసి సైకిల్ మీద తిరుగుతున్నాను బాస్. ఇలాంటి సచ్చు పంజలు వేసామంటే బుర్ర సైకిల్ బెల్లలో పెట్టిన ఒక కేతం. యు అన్ప్రొఫెషనల్ అసిస్టెంట్. అమ్మో, ఇక నేను చూడండి బాస్ నా పర్ఫార్మెన్స్, రెచ్చిపోతా. కొట్టానంటే చచ్చిపోతావు. నీ చింతకాయ పర్ఫార్మెన్స్ లింక చాలు గాని, ఇట్స్ టైమ్ టు ల్యాండ్ చింతామణి. ఈ 200 పట్టుకెళ్ళి దానికి అడ్వాన్స్ కింద ఇచ్చి రమ్మను. ఓకే బాస్. రే లేట్ గా వచ్చావనుకో లేట్ పుష్పం అయిపోతావు, త్వరగా తీసుకొచ్చారే. ఇచ్చిన 200 చింతామణి ఎక్కడ వస్తుంది? సిల్డు బీరు వస్తుంది, ఏసేసి పడుకుందాం. ఏదైనా అయితే రేపు పొద్దున్న చూసుకోవచ్చు. ఈ చింతామణి ఏంట్రా బాబు, ఇంకా రావట్లేదు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలో? ఏ చింతామణి, నువ్వెప్పుడొచ్చా? నిన్ను పిఠాపురంలో చూసినప్పుడు పెట్టపెట్టలాడిపోయావు, ఇక్కడేంటి ఇలా మట్టి కొట్టుకుపోయి ఉన్నావు? అయినా నీ వాటం చూసుకున్నావు ఎలా ఉందో, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పనిపిల్లలాగా. చెప్పలు కనిపించేలా జొబ్బా ఏంటి? తెల్లచీర మల్లెపూలు పెట్టుకుని రమ్మన్నాను కదా, ఆ పుష్పం గడి చెప్పలేదా? నాస్టిఫైలో అలా నువ్వు నీ ఎదవరపు, నేను అరలేనా అనుకోని. సరేలే,
ఇవే మనసులో పెట్టుకోకు. జస్ట్ లీవ్ ఇట్ బడీ, గో అండ్ రెడీ. నేను వెళ్ళి అంకుల్ గడ ఎక్కడ ఉన్నాడో చూస్తా. అంకుల్, ఈ గోరగాడు అలాగే బాగుతాడు కానీ మనం ఏటో మనకు తెలుసు. నేను ఇండస్ట్రీలో ఎదిగిపోతానని కుళ్ళిపోతున్నాడు అదవా. అయినా పర్వతాన్ని చూసి పంది మొరిగితే పర్వతానికి సేట, అడు పంది అదవా. నువ్వు పర్వతంలో జగన్నాథం, ఎక్కడ తక్కకూడదు. మధ్యాహ్నం ఎలాగో క్లాసికల్ స్టెప్లు ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఆ సాలసావో జలసావో ఉంటుందిగా, అది నేర్చేసుకుంటే హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేయచ్చు. ఎవరి అమ్మాయి? అమ్మని నాకు పోటీకి ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ని దింపేశాడు ఇటు. ఇదేంటిది ఇలా డ్యాన్స్ చేస్తుంది? అమ్మో, ఏంటిది రబ్బర్ బ్యాండ్లో అలొంగిపోతుంది? సాల్సాను పులుసులా పిండేస్తుంది. దీని దగ్గర డ్యాన్స్ నేర్చేసుకుంటే మనకి హాలీవుడ్ ఎంట్రీ ఈజీ అయిపోద్ది. ఇదిగో పాప. ఏ పాప పాప, ఇదేంటి ఎలా వెళ్ళిపోయింది? ఈ సాలసా పిల్ల ఏ గదిలో దూరింది ఏటో? ఆరని కుమాయి దీపం కర్పూర దీపం. అబ్బా, ఈ సీరియల్ చూసి 2 రోజులు అయ్యింది. ఇంతకీ ట్రాక్టర్ బాబా ట్రాక్టర్ అమ్మేశాడో లేదో. అమ్మా, ఎంతో మాట అన్నావమ్మా, నేను ఆ ట్రాక్టర్ అమ్మలేనమ్మా. అమ్మో, ఎవరి దెయ్యం పిల్ల? మన కర్పూర దీపం సెంటిమెంట్ సీరియల్ కదా, సడన్ గా హారర్ వచ్చిందేంటి? ఏదో ఫోన్ ప్రాబ్లం అయి ఉంటదిలే, మా ఆయదారు ఫోను. ఇదేంటిది, ఇందాక నాటికలో చూసిన దెయ్యం పిల్లలా ఉంది. ఏంటి లక్ష్మి? జిగిజిగి తక తక, జిగిజిగి తక తక, జిగిజిగి తక తక తా. నేడి నాంద్ర మనుగాడంటే అర్థం చూపిస్తా. మాసిన చొక్క చేస్తా, బొక్కల డ్రాయర్ వేస్తా. హోల్ ఆంధ్రాకే అందగాడివిరా బాబు నువ్వు, అందుకే మీను అంత ఈజీగా పడిపోయింది. ఏ మాటకా మాట, రాను రా అంటే ఎక్కడ వచ్చేస్తాం. ఇదేంటిది, ముఖం మీద మాడిపోయిన తాటట్లాగా అయిపోయింది. ఇప్పుడు మామూలుగానే ఉంది. ఏంటో, ఈ కోటకు వచ్చాక అన్ని వింతగానే జరుగుతున్నాయి. చెప్తాను. నువ్వే బయటకు వచ్చి చెప్పు. లేదు, నువ్వే లోపలికి రా. నేను రాను, ఆనందాది సినిమా నేను కూడా చూశాను. అబ్బా రా చిట్టి. లక్ష్మి, లక్ష్మి, పైన దయ్యం ఉందే. గట్టిగా అరవకండి, వినపడిందంటే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. దానికి ఎలా కొట్టి చెప్పాలా? సారీ అండి, అది ఇచ్చిన జలక్కి నేనేం చేస్తున్నాను నాకే తెలియట్లేదు. అంటే నువ్వు కూడా చూసావా? అవునండి, జుబ్బా వేసుకొని ఉంది. పాపం కదా. అవునండి. పోనీ పట్టు చీర కొనువే, పాపం అంట పాపం. అది మళ్ళీ వచ్చిందంటే అందరికి దీపం పెట్టేస్తుంది. నాన్నగారు, నీ అబ్బ అరుపేట్రా. ఈ కోట్లో దయ్యం ఉందండి. ఆ విషయం మాకు తెలుసండి, ముందు మీరు మూసుకొని ఉండండి. నాన్నగారు, ఈ పంకజ వంటిని దయ్యాన్ని బలిచ్చి మనం తప్పించుకుందాం. జగ్గు కాపాడు, జగ్గు దయ్యం వచ్చేస్తుంది. అలా భయపడక పంకు. జోడిచ్చు కొట్టానంటే దవడు జుమ్ అంటది. అయినా ఇప్పుడు జోళ్ళు గోళ్ళు ఎందుకు గాని, దీని అంతటి కారణం గోరగడే. ఆడ తీసుకొచ్చి దయ్యాల కోట్లో పడేశాడు దరిద్ర పెదవా. అరే గువ్వా, ఎక్కడ చచ్చావరా?
వీళ్ళెంతలా భయపడుతున్నారంటే సింతామణి పర్ఫార్మెన్స్ తో శతక కొట్టేసి ఉంటది. వెళ్లేటప్పుడు 50 ఎక్స్ట్రా ఇద్దాం. మోర మల్లెపూలు కొనుక్కుంటది. ఒరే గవ్వా ఎలా రారా? వాట్సాప్ డూడ్, ఆల్ ఆర్ హావింగ్ ఫన్. ఫన్ అంట ఫన్ను, పన్ను పీకేస్తాను ఎదవా. వద్ద అంటే ఆల్రెడీ ఒక పన్ను లేదు. యాత్రికన్ కృపయా ధ్యాందే. ఇంకా డిస్కషన్ ఏంట? ఒరే బండిది అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అంకుల్ ఏమైందమ్మా? భయం వేస్తుందా? వాయిస్ ఆఫ్ ఫియర్ యు ఫ్యాట్ టెడ్డీ బియర్. ఒరే ఈ టైంలో ప్రాసలేట్రా, అవతల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆ దయ్యమొచ్చేలోపే పారిపోదాం బదరా. రిలాక్స్ యు స్టూపిడ్ మంకీ మ్యాన్. తేరా మీ దయ్యాలంటే భయం లేదా? ఏ ఆంటీ నేను మెల్లగా ఏదోలా షూటింగ్ చేసుకుందాం అనే కోటకు రాలా. ఇక్కడున్న దయ్యాలందరికి చుచ్చు చుచ్చు పోయిద్దాను వచ్చా. ఎవరది? ఏ జింతు అలా చీకట్లో దాకుంటా వింటమ్మా, బయటికి రా. చుచ్చిపోయితే అన్న ఇదేనా? ఇంకా డైలాగులేంట్రా? లగెత్తండి రాయ్. డోర్లు మూతపడిపోయినాయి. ఎంత లాగిన ఓపెన్ అవ్వట్లేదు. టైముకు బేబం కూడా ఇక్కడ లేదు. ఒరే ముగ్గు ఇక్కడ దయ్యం ఉందిరా, అర్జెంట్ గా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డోర్లు క్లోజ్ అయిపోయినాయి, కొంచెం వచ్చి హెల్ప్ చేయరా. ఒరే ముగ్గు రమ్మంటే అలా చూద్దాం ఏంట్రా రా. ఒరే ముక్కు ఏంట్రా ఇలాగైపోయావు? పాండ్స్ పౌడర్ రాసుకున్నట్టు మొగబెట్టరా, అలా తెల్లగైపోయింది. నాన్నగారు ఐ థింక్ ఇట్స్ బోరోప్లాస్ అండి. కాదు కాదు, అది ఖచ్చితంగా ఫెయిర్ అండ్ లవ్లీయే. కాదు అది డెఫినెట్ గా ఏ తలసొనమో అయి ఉంటది. ఒరే నేను ఏదో క్యాజువల్ గా అన్నాను రా, మీరేట్రా కామెడీలు చేస్తున్నారు? ఏంట్రా అలా అరుతున్నావు, ఏమైందిరా? అడవి కుక్క ఏదో కరిసినట్టు ఉంది అడికి, అలా మూలుగుతున్నాడు. ఓ కుక్క కదా, పందా. నువ్వు పంకజం తుత్తుత్తు అంటావు. ఒరే ముక్కు నేనరా, మావయ్యనరా. ఏది ఒక్కసారి నీ క్యూట్ వాయిస్ తో మావయ్యా అని అనరా. నాన్నగారికి బాగాయింది. ఒరే మామా ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా కొట్టావా? ఓకే నాకు అంతా అర్థమైపోయింది. నాన్నగారు ఇటుకి నిజంగానే దయ్యం పట్టేసిందండి. ముక్కుగాడు ఏంటి ఎంతో రక్షణ చేస్తున్నాడు. రే ముక్కు గెటప్ సెటప్ బానే సెట్ చేసావు గానీ నీకు మేడర్ తెలియకుండా ఓవరాక్షన్ చేస్తున్నావు. ఈ కోటలో నిజంగానే దయ్యం ఉంది. సింతామన్ అనుకుని ఇందాకే దాన్ని గెలికాను, ఇప్పుడు అది వచ్చిందంటే నా బెండి తీసేద్ది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. రే నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ లాపి ముందు రారా, ఇక్కడి నుంచి చంపైపోదాం. కొడతావేంట్రా? బుద్ధుందా లేదా నీకు? ఏదో నిజం దెయ్యంలా ఫీల్ అయిపోతావేటి? జస్ట్ దెయ్యం క్యారెక్టర్ వేస్తున్నావు అంతే. మమ్మీ డాడీయో ఎరా గవ్వా, జివ్వమన్నట్టుంది. నువ్వు అనరా, ఆడు ముందు నుంచే చెప్తా ఉన్నాడు. నాకే చాలా లేట్ గా అర్థమైంది. దెబ్బ పడగానే మబ్బులు ఇడిపోయినట్టున్నాయి అదొకే. ఒరే చిచ్చి అక్క, మమ్మల్ని వదిలే అక్క, బయటికి పోదాం. ఈ కోటలో కడుపు పెట్టాక బయటకి పోడాలుండవు, పైకి పోడాలే. పైకి వద్దు అక్క, బయటికే పోతాం. అబ్బా సారీ అక్క, పైకి వద్దు బయటికి వద్దు, ఇక్కడే కూర్చుంటాం. అయితే ఇంక మన ఫోటోలకి దండలేనా? ఓసే బేబమ్మ అక్కర్లేని సీన్ లో మధ్యలో వచ్చేస్తావు కదా, ఇప్పుడు ఎక్కడున్నావే? బేబమ్మ ఒక్క నిమిషం, ఈరోజు కటిక అమావాస్య, ఆకలితో ఉన్న ఆత్మలు అడవిలో సంచరిస్తూ ఉండొచ్చు. దారి పొడుగున అవి నీకు అవాంతరాలు సృష్టించవచ్చు, కాబట్టి
జాగ్రత్త. మహర్షి, ఆ పంచభూతాలను నాపడానికి ప్రయత్నించిన ఒక్క పంచుతో వాటిని పటా పంచులు చేస్తా. ఆ కోటను చేరకుండా నన్నెవ్వరు ఆపలేరు. క్లిష్ట సమయాల్లో మీకు ఇది ఉపయోగపడచ్చు. మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. విజయీ భవ. ఒరే, ఇందాకటిదాకా తాసుపాలో బస్సు కొట్టాడు, మరి ఇప్పుడేట్రా వానపాలో కామైపోయాడు. నాకేం తెలుసండి, ఎల్లని అడగండి. ఎందుకు అలారుతున్నావు? అలా లెగ్సాడంటే మనం లేపెత్తాడు. ఒరే ఘోర, అన్న దయ్యం వదిలేసినట్టుంది, అందుకే కామంగా కూర్చున్నాడు. ఎల్లోసారి చూడు. సారీ అంకుల్, ఇలాంటి రిస్కీ షాట్లు చేయడం మానేశాను. మీరే వెళ్ళండి. ఒరే అలాంటవేట్రా, వెళ్ళరా. మీరే కదా వాడి ముద్దుల మావయ్య, మీరే వెళ్ళండి. ఒరే, నేను ఆడికి మావయ్యను కానీ ఆ లోపల ఉన్నదానికి కాదురా, నువ్వే వెళ్ళు. అబ్బా ఓకే అంకుల్, మీరంతలా అడుగుతున్నారు కాబట్టి ఆక్పాక్ కరేపాక్ వేద్దాం. ఇక్కడ ప్యాక్ అయిపోతుంటే నీ కరేపాక్ గోలెట్రా. మీరునండి. ఆక్పాక్ కరేపాక్ డామ్ డీమ్ డిస్ జంబలక్కడి పంబలక్కడి అంకుల్ గాడి బుస్. ఏయ్ బుస్ మీకే వచ్చింది, మీరే వెళ్ళాలి. ఆహా, ఇది తొండే. తొండలేదు, మొక్కజొన్న కండ్లేదు, వెళ్ళండి. నాన్న ముక్కు ముక్కు, మావయ్య వచ్చాడు, ఇటు చూడమ్మా. మావయ్య అన్నాడంటే మావలు అయిపోయినట్టున్నాడు. ఒరే ఘోరా, సెట్ అయిపోయాడ్రా. ఎక్కడికి మావయ్య వెళ్ళిపోతున్నారు? నన్ను కాపాడరా. నా లోపలేదో ఉంది మావయ్య. అదేంటో నీకు తెలుసు కదరా. నన్ను కాపాడి కోట నుంచి తీసుకెళ్ళిపోండి మావయ్య. కోట బయటికి వెళ్తే కండ కోస్తా. రే, రావు గోపాలరావు పర్ఫార్మెన్స్ చూశాను, రావు రమేష్ పర్ఫార్మెన్స్ చూశాను, ఆఖరికి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రావు జగన్నాథాన్ని మించిపోయావు కదరా. రే వద్దురా, ఇంకా వద్దు. అయితే తీసుకురా ఈ గుద్దు. ఏంటంకుల్, ఆక్పాక్ కోసం వెళ్తే షాక్ తగిలినట్టుంది. నువ్వు జోకులేయకురా, ఇక్కడ నా బ్యాక్ ఇరిగిపోయింది. అసలు నా కోటలో అడిగి ఎందుకు పెట్టారా? అయ్యో, ఇక్కడ ఎంత మంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు? తెలుసుకొచ్చా సిస్టర్? చెప్పరా. అబ్బా, సినిమా షూటింగ్ వచ్చాం అక్క. ఇదిగో ఈయన హీరో, ఏడు సైడ్ హీరో, నువ్వు డైరెక్టర్. చిచ్చి, నీ బయట ఉన్న డైరెక్టర్. నేను ప్రేక్షకుండి అక్క, నాకు వీళ్ళకి సంబంధం లేదు. నేను జస్ట్ షూటింగ్ చూడడానికి వచ్చానంతే, నన్ను వదిలే అక్క. కాదు కాదు, ఆడు చెప్పే అన్ని అబద్ధాలు. ఆడే ఈ సినిమా కెమెరామెన్, అసలు ఈ కోటకు ఆడే మమ్మల్ని తీసుకొచ్చాడు. నువ్వు ఉండరా మను. అంటే అది రే ముక్కు, ఓసారి నువ్వే కదా. అయ్యా, దయ్యం బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. దీనికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనం ఇచ్చేస్తే అది మనకు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. తీస్తా, నాలో ఉన్న కళలన్నీ బయటికి తీస్తా, అవి దయ్యానికి చూపిస్తా, బయటికి వెళ్ళే ఛాన్స్ కొట్టేస్తా. ఏమండి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఊరుకో లక్ష్మి, నాలో ఉన్న టాలెంట్లన్నీ ప్రపంచానికి చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం ఈ దయ్యంకైనా చూపిస్తాను, అది ఇంప్రెస్ అయ్యి వదిలేసే ఛాన్స్ ఉంది. నాన్నగారు చూసుకోండి, తేడా వస్తే మన ఇంటికి బాడీస్ ఎలా, మన బోన్స్ వెళ్తాయి. రే, నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఆ దయ్యం మాట కూడా విన్నా. నువ్వు కొంచెంసేపు కామ్గా ఉండు, కామ్ కాతం చేసుకుని వస్తా. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ మిస్టర్. ఇన్నాళ్ళు కోటలో ఒంటరిగా ఉండి ఎంటర్టైన్మెంట్ మిస్ అయి ఉంటారు, కాబట్టి నా పాటతో ఈ పూట మీకు ఊరట కలిగిస్తా. మీరు గనక ఇంప్రెస్ అయితే నాకు ఒక ఎక్స్ప్రెస్ టికెట్ తీసి ఇంటికి పంపేయండి. జగ్గు, మరి మేము ఎలా ఇక్కడ ఎవరి డబ్బు ఆడే కొట్టుకోవాలి, ఎవరి పాట ఆడే పాడుకోవాలి. ఏం లేదు సిస్టర్, గొంతు సవరించుకుంటున్నాను, ఇప్పుడు పాడేస్తా. దాకిని షాకిని లంకిని యక్షిని అన్నిటికంటే మంచిదయ్యం నువ్వు. రక్తము తాగవు, ఏ హాని చెయ్యవు, మమ్మల్ని ఇప్పుడు బయటికి పంపేస్తావు. దయ్యాల్లోనే సూపర్ దయ్యం నువ్వు, మా రిక్వెస్టే యాక్సెప్ట్ చేసేస్తావు. మనుషులు అంటే ప్రేమను కురిపిస్తావు, మమ్మల్ని ఇప్పుడు కోట నుండి పంపించేస్తావు. యు ఆర్ గోస్ట్, ఓహో ఫ్రెండ్లీ గోస్ట్, ఓహో సూపర్ గోస్ట్, మంచి గోస్ట్, ఓహో. అబ్బా,
ఇది విన్నాక అదేంటి నేనే పంపను. నా పర్ఫార్మెన్స్ గనక మీకు నచ్చినట్టు అయితే డోర్ తీసి నన్ను బయటికి తోసేయండి సిస్టర్. సిస్టర్కి సాంగ్ నచ్చలేనట్టుంది. ఓకే సిస్టర్, ఐ విల్ టేక్ ఏ లీవ్. మీరు సరిగ్గా పాడలేదు నాన్నగారు. ఇప్పుడు చూడండి నేను ఎలా ఇంప్రెస్ చేస్తాను. కోట దాటని దయ్యం ఒకటుంది, దాటిపో త్వరగా, ఏ వదులుతావని ఆశగా ఉంది, వదలవే త్వరగా, లలలలలా పంపడానికి అడ్డే ఉంది, పంపవే త్వరగా, లలలలలా. రే కోతి, ఆపకపోతే పగులుద్ది మోతి. నువ్వేంటి కామ్గా ఉన్నావు, నీకేం రాదా? ఇదేంటి నన్ను తగులుకుంది? నాకు వంట తప్ప ఇంకేం రావు దెయ్యం పిన్ని. నేనేదో షూటింగ్ చూద్దామని వచ్చాను, వీళ్ళకి నాకు సంబంధం లేదు. నువ్వు పాడకపోతే వీళ్ళే చేస్తా. అమ్మో మా ఆయన, సరే పాడతాను. ఆరని కుమాయి దీపం, కాశ్మోర దెయ్యం, తీయవే ఈ కోట తలుపులు భైరవీ దెయ్యం. ఇది ఒకది, ఇది దీని సీరియల్ గోళ. కొంచెం మంచి పాట పాడచ్చు కదా, ఇంప్రెస్ అవుద్ది. పైన కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది, కొంచెం కిందకి దింపితే. అబ్బాయ్, అమ్మాయి, అమ్మాయి, అక్కాయ్, బేస్ బ్లాస్ట్ అయిపోతుంది, ఆపేది. దీనికన్నా పైన బాగుంది, నేను అక్కడే ఉంటా. సరే మంచి పాట పాడు, కిందకి దింపుతా. మరి నీకు నచ్చకపోతే నీకు దింపుతా. వద్దులే అక్క, పాడేస్తా. రాకాసి రాకాసి, నన్ను రబ్బరు బంతిలా ఎగరేసి, గుమ్మేసి కుదిపేసి, నా బేసిని బ్లాస్ట్ చేసేసి. అచ్చ తెలుగు దెయ్యం పిల్లలా, హే కోటలో అన్న కొరివి దెయ్యంలా, హే దున్న లాంటి పిల్లగాన్ని చిత్రహింస లెన్న పెట్టి కొట్టి కొట్టి చంప మాకిలా. యా యా యా, ఏ బైరు ఎలా ఉంది నా జోరు? నచ్చింది. అందుకే నీకోసం చేసా. అయినో రే, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటా అరేంజ్మెంట్? కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ అప్. ఏం మాట్లాడుతున్నావు అక్క? వీళ్ళందరికీ ఏమో పాటలు పాడే ప్రోగ్రాంలు, నాకేమో పాడెక్కిచ్చే ప్రోగ్రాంలా? అయినా ఈ చూడు ఎలా ఉన్నాయో. వాటి మీద కనుక డాన్స్ చేశానంటే స్టైల్ సినిమాలో ప్రతివాళ అయిపోతాను. నో ఐ కాంట్. Yes you can. ఏ అక్క, స్టెప్స్ నచ్చలేదా? కాదు, నీ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు. నవ్వుతూ డాన్స్ చేయి. ఈ టైంలో నవ్వేలా వస్తుంది అక్క? నవ్వరా? లక్ష్మి, టైం ఎంత అయ్యి ఉంటదే? ఏ అక్క, ఆకలిస్తుందా? కాదే, మన మల్లెమొగ్గ సీరియల్ స్టార్ట్ అయిపోద్దేమో. ఊసే, ఇక్కడ దయ్యం అందరిని పిల్ల మొక్కలు అయిపోతుంటే నీకు మల్లెమొగ్గ సీరియల్ కావాల్సి వచ్చిందే. ఒకసారి అని చూడండి, తొందరగా కూడా ఎలాగ రిలీ అయిపోతున్నాడు. కొంతసేపు కామ్గా ఉండండి, లేకపోతే మంట కూడా వేయిస్తుంది. ఈ మంటల్లో కాళ్ళు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదే, నన్ను వదిలేవే ప్లీజ్. వెళ్ళిపోయినట్టుంది. ఒరే గవ్వ, రిలాక్స్ అవ్వు. అమ్మా అయ్యో, సమ్మర్ లో సర్బత్ తాగినట్టు ఎంత సమ్మగా ఉందో. ఏంటి అంకుల్ గాల్లో దోసలేస్తున్నారు? ఏం లేదురా, ఇందాక నా పాట దానికి నచ్చలేదు అన్నది. దానికి ఏం పాట ఇష్టమా అని ఆలోచిస్తున్నాను. అయ్యో సాయినాథా, ఇల్లు అడిగి రండి పోని. అది గ్యాప్ ఇచ్చింది నెక్స్ట్ పాట ప్రిపేర్ అవడానికి కాదు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి. ఇంకా ఆలస్యం చేయకుండా లగెత్తండి రా. ఇప్పుడు బయటికి దారెట్రా.
మీరు ఆగండి అంకుల్. అకార్డింగ్ టు నానక్ ప్రేమతో సుకుమార్, 30 degrees - 20 degrees = 50 degrees. ఎస్, 75 degrees. అటే ఖచ్చితంగా ఎగ్జిట్ ఉంటది. పదండి. ఓ షిట్, ఓ షిట్. ఏ దైవం నీళ్ళు కొట్టలేదు అనుకుంటా. స్మెల్లీ, ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు. లెట్స్ గో టు 175 degrees. ఒరే దగుల్బాజీ యాదవా, ఇంతకీ నీకు దారి తెలుసా లేదా? ఎందుకు ఇలా తిప్పిస్తున్నావు? ఆంటీ, నన్ను నమ్మరేంటి? అకార్డింగ్ టు లా ఆఫ్ బోయపాటి ఫిజిక్స్, డెఫినెట్ గా బయటికి వెళ్లే దారి ఈ రూమ్ లోనే ఉంది. ఏ ఒరే దరిద్రుడా, నీకు అసలు దారి తెలుసా తెలీదా? అంకుల్, ఐ థింక్ ఇట్స్ 160 degrees. కొడితే 360 degrees తిరిగిపోతావు. నాన్నగారు, అటైపేద దారి ఉన్నట్టుందండి, పదండి వెళ్దాం. ఎక్కడికి రావలేదు, మీరు ఈ కోటలో ఎక్కడికి తిరిగినా నా దగ్గరికే వస్తారు. ముందే చెప్పొచ్చు కదా బైరు, అనవసరంగా కోట అంతా తిరిగాం. ఎనర్జీ వేస్ట్. మిమ్మల్ని ఇంతసేపు బతికొంచడమే వేస్ట్. దించవే బైరు, కళ్ళు బైరులుగా ఉన్నాయి. అక్క దించక్క. దేవుడు దిగి వచ్చిన నా నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. భగవంతుడా, నిన్ను కూడా ఈ కోటలోనే సమాధి చేస్తా. నువ్వు నన్నే చేయలేవు. బేవమ్మ, మా బాడీలకి పాడు కట్టేసినట్టే అనుకున్నావు, టైంకి వచ్చి కాపాడు. కంగారు పడకండి, ఏం కాలేదు. ఏం కాకపోవడం ఏంటి బేవమ్మ? అసలు ఈ కోటకి నీకు ఏంటి సంబంధం? ఆ భైరవికి నువ్వెలా తెలుసు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ ఇప్పుడు తెలుసుకోవడం అంత మంచిది కాదు, వదిలేయండి. ఏంటో వదిలేసేది, ఇక్కడ అందరి ప్రాణాలు పంచరైపోయేలా ఉన్నాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. భైరవపురం అన్న పేరైనప్పటి నుంచి నీలో మార్పులు గమనిస్తూనే ఉన్నాను. నీకు ఈ భైరవపురం కోటకి ఏదో సంబంధం ఉంది, చెప్పు బేబమ్మ చెప్పు. వద్దన్నానా? నువ్వు చెప్పకపోతే మా అందరి మీద ఒట్టే. అమ్మో, ఈ నాకు పెట్టేటండి ఫిట్టింగ్. అసలు ఏం జరిగిందో చెప్పే బేబమ్మ. ఈ వైరం ఈనాటిది కాదు. మరి ఈ కథ తెలుసుకోవాలంటే 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. కానీ నాకు ఇష్టం లేదు. బీపీ షుగర్లతో పాటు ఎయిడ్స్ కూడా వచ్చేలా ఉంది, త్వరగా చెప్పే. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు బేబమ్మా? నేను చెప్తాను. మీరెవరండి? ఎవరో తెలియని వ్యక్తి వచ్చి దశాబ్దాల నాటి కథ చెప్తానంటుండే మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు. రుద్ర మహర్షి నన్ను ఆపద్దు తల్లి. గడ్డం బ్రో, ఎవరో ఒకరు చెప్పండి బ్రో. బేవమ్మా, మీ మాటను దాటి ఈ నిజం చెప్తున్నందుకు నన్ను క్షమించండి. చెడు 4 గోడల మధ్య నలిగిపోయినా పర్వాలేదు, కానీ మంచి మాత్రం నలుగురిలో వెలగాలి. అందుకే నన్ను చెప్పనివ్వండి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నతమైన ప్రదేశమే ఈ భైరవపురం. రాజ్యమంతా సిరి సంపదలు, పశుపక్షాదులు, నిత్యం చిరునవ్వులతో ఏ లోటు లేకుండా సుభిక్షంగా ఉండేది. ఇది చూసి ఓర్వలేని శత్రు రాజ్యాలు భైరవపురం మీదకు దండయాత్రలు మొదలుపెట్టారు. ఎన్నో యుద్ధాలను, వాటి వల్ల ఏర్పడ్డ మరణాలను ఈ గడ్డ తన గర్భంలోనే దాచిపెట్టుకొనుంది. కాలక్రమేణా
ఈ రాజ్యం వైభవం సన్నహిల్లుతూ వచ్చింది. కాలాలు మారాయి, తరాలు మారాయి, చివరికి ఆ రాజవంశానికి వారసురాలిగా ఒక్కరే మిగిలారు, తనే భైరవి. సుమారు 60 ఏళ్ల క్రితం ఎవరికి అర్థం కాని సమస్య ఒకటి ఇక్కడ ప్రజల్ని పట్టి పీడించడం మొదలు పెట్టింది. అప్పుడే అస్తవ్యస్తంగా ఉన్న ఈ గడ్డ మీద ఒక అడుగు పడింది. మహాగజం మదమెక్కి ఊరుమేకి దండెత్తుతాంది రో, పరిగెత్తండి పరిగెత్తండి. సుబ్బులు ఎంకయ్య ఎరయ్య మీ బెల్లం బెల్లం తీసుకొని పరిగెత్తండి. వచ్చేది మామూలు మదగజం కాదురా, దాన్ని మట్టు పెట్టాలంటే ఎవరో ఒకరు పెట్టి పుట్టాలి. లేదమ్మా, సమయానికి నువ్వు వచ్చి కాపాడావు. ఏం సత్యపండు, భయపడ్డావా? అవునమ్మా, ఎంతకీ నా పేరు సత్యపండు అని నీకెత్తా తెలుసు. చూడ్డానికి అట్టుపండులా అంటే సత్యపండు అని పిలిచే, అదే నీ అసలు పేరు అనమాట. ఇటు పక్కల ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఎవలమ్మా మీరు? నా పేరు భీమమ్మా. నేను కాళ్ళు పెరగని బాటసారిని. దేశ పర్యటనలో భాగంగా గోవా వెళ్తుంటే మీ గోల వినపడేట వచ్చా. అమ్మ మళ్ళీ అరుస్తుంది. ఏం భయపడాల్సిన పని లేదు, ఇది పిల్లయ్యను దారి తప్పిటి వచ్చింది. ఉసే పిల్లకే ఇంకెళ్ళు. సరే మిత్రులారా, నేను వెళ్ళొస్తా. అమ్మగారు మాకింత సాయం చేసేసి మా ఆతిథ్యం స్వీకరించకుండానే వెళ్ళిపోతారేటి? ఈ రోజుకి ఇక్కడ మాతో ఉండండి. లేదు లేదు, నాకు బోళ్ళంత పని ఉంది, నేను బయలుదేరాలి. ఏటి మా చోటుకొచ్చి మా కూడి తినకుండా పోతే మాకెంత అవమానం. ఉండాల్సిందే తినాల్సిందే, సరే సరే మీకోసం నేను ఈ రోజు ఇక్కడే ఉంటా. మహారాణి, ఊరు మీదకి దండెత్తిన మదగజాన్ని చాలా సునాయాసంగా మట్టు పెట్టారు మహారాణి. ఈ పిరికి ప్రజలకి అంత ధైర్యం ఎక్కడిది కపాలి? మట్టు పెట్టింది మన ప్రజలు కాదు మహారాణి, బయట నుండి వచ్చిన ఒక బాటసారి. ఎవడాడు? ఆడు కాదు, ఒక ఆడది. ఒక ఆడది మదగజాన్ని మట్టు పెట్టిందా? అంటే నాకన్నా గొప్పదై ఉంటదా కపాలి? మీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు మహారాణి. అయినా సరే నేను దాన్ని కలవాలి. వెంటనే కోటకు పిలిపించండి. చిత్తం మహారాణి. బేవమ్మా, నీకోసమే చెరువు గత్తుమే చేపలు, ఏతి గత్తు మీద పీతలు, చెట్టు దోరలో పెత్తలు కూడా పట్టుకొచ్చినాను. ఆ మదగజాన్ని మట్టు పెట్టింది నువ్వేనా? మహారాణి గారు పిలుస్తున్నారు, వెంటనే పద. మహారాణా? ఎవరికి? ఈ ఊరికా? ఈ రాష్ట్రానికా? ఈ దేశానికా? లేదా ఈ ఖండానికా? రాజులు రాజ్యాలే పోయాక ఇంకా మహారాణి ఏంట్రా?
గుందుగాని గతికిస్తున్నది. ఒసే మా మహారాణిని అందరి ముందు అవమానిస్తావా? మర్యాద తగ్గితే ఈసారి పగిలేది కొండ కాదు నీ గుండు. క్షమించండి, దయచేసి ఒకసారి వచ్చి మా మహారాణిని కలవండి. అది లెక్క, ఇప్పుడు పద. రండి, మా ఆహ్వానాన్ని మర్నించి ఇంత దూరం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ మాటల్లోనే తెలుస్తుంది ఇంతకీ నన్ను పిలిచిన పని ఏంటో తెలుసుకోవచ్చా? మద గజాన్నే మట్టు పెట్టావంట, నీలో అంత సత్తా ఉందా? ఏ, నా గురించి మనిషిని పంపినప్పుడు తెలియలేదా నీకు నా సత్తా? బాటసారివి, బాట తప్పకుండా నడుచుకో. ఊరు వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టుండాలి, లేకపోతే నేనే మర్యాదగా పంపించాల్సి వస్తది. పంపితే వెళ్ళిపోవడానికి నువ్వు ఊరు మీద వదిలిన మదకజాన్ని అనుకున్నావా? బేబమ్మని మదకజాన్ని మడత పెట్టిన దాన్ని నువ్వు నాకు లెక్క కాదు, ఒక్కలే రాదేస్తా. మనం ఏనుగుని పంపించినట్టు దీనికి ఎలా తెలుసు మహారాణి? బేబమ్మా, నిన్ను చూస్తా అంటే ఇంగ్లీష్ వచ్చింది అనలా ఉన్నావు. నాకు రెండు ఇంగ్లీష్ మొక్కలు నేర్పించరాదే? ఏ దొరలేనేటి మాట్లాడేది, నేను కూడా మాట్లాడతాను. సరే చెప్పు, గుడ్ బై. ఏతో ఏది సరిగ్గా నేర్పించు? అవునరా, నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను మీ ఊర్లో పెద్దగా పిల్లలు ఎవరు కనబట్టలేదేటి. అది బడికి పోయింటారు. ఒత్తుకోకుతుంది, బడికి పోయిన వాళ్ళే బాటికి వచ్చేసి ఉండాలి. ఏరి ఎవరు కనబట్టలేదు? అది వచ్చేస్తుంటారు బేబమ్మ. రే చిన్న, ఇట్రా. ఈరోజు బడికి పోయావా? బడా అంటే ఎందుకలా బయటికి రాకుండా దాకుం దాకుం చూస్తున్నా? నేనే కాదు, ఇక్కడ ఉన్న చిన్నపిల్ల ఎవరో బయటికి రారు. అదేతి లేదు బేబమ్మ, చిన్నపిల్లడు ఏదో మాట్లాడుతుండు. ఏ, నువ్వు లోపలకు పోరా. ఏం జరుగుతుంది ఇక్కడ, నిజమేంటో చెప్పండి. కడుపు కోత తల్లి. ఏటి సప్పమంటావు తల్లి, ఒక ఏడాది నుండి వారానికి ఒక బిడ్డ సొప్పున పిల్లలందరూ మాయమైపోతున్నారు. యాడికి పోతున్నారో ఎవరెత్తుకుపోతున్నారో తెలియట్లే. వాళ్ళ జాడ కాదు కదా, వాళ్ళు బతుకున్నారో లేదో అన్న ఊసు కూడా తెలియట్లే. అందుకే పిల్లలందరినీ ఇంట్లోనే దాసేసినాం. అయినా సరే పిల్లలు మాయమైపోవడం మాత్రం ఆగట్లే. ఇలాగే కొనసాగితే ఈ గడ్డపైన ఏ చెంట బిడ్డ మిగిలేలా లేడు తల్లి. మరిలా ఎందుకు జరుగుతుందో, ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించలేదా? ఎందుకు ప్రయత్నించలేదు? మన ఏరయ్య కొడుకు ఎంకడు ఇలాగే కనిపెట్టడానికి పోయి మాయమైపోనాడు. అలా కనిపెట్టడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు మాయమైపోనారు. అంతెందుకు బేబమ్మ, నాకు మేనకోదలు ఉండేది, ఆదుకోవడానికి బయటికి పోయి అతు నుంచి అతే మాయమైపోయే. దాన్ని ఎతుక్కుంటూ పోయి మా అక్క కూడా మాయమైపోయే. ఆ నాతి నుండి వాళ్ళని తలుసుకుని యాదని రోజు లేదు. బాధపడకు సత్తిపండు. బేబమ్మ, నిన్ను చూస్తాంతే మా అక్కే గుర్తొస్తాంది. నిన్ను అక్క అని పిలవచ్చా? అక్క. సత్తిపండు, ఈ వారంలో ఏ బిడ్డైనా కనబడకుండా పోయిందా? ఇంకా లేదక్కా. ఇకపై ఏ గడపక నీటితో తడవకూడదు, ఏ తల్లికి కడుపు కోత ఉండకూడదు. దానికి నువ్వు నాకు సహాయం చెయ్యి. ఏది చెయ్యాలో చెప్పక్క. ఈ రోజు అర్ధరాత్రి గ్రామమంతా నిద్రలోకి చేరుకున్నాక నేను ఒక సంకేతం ఇస్తా, వెంటనే దీపాలన్నీ ఆరిపోవాలి. ఊరు మధ్యలో నేను గస్తీ కాస్తా, నన్ను దాటి ఏ చీకటి కమ్ముకొస్తుందో చూస్తా.
ఇంతకి నా కోరిక నెరవేరబోతుంది. రారా రా. సత్యపండు, నువ్వు గ్రామ ప్రజలను తీసుకుని ఏటు కట్టుగా అడిగి రా, నేను ఇప్పుడే వస్తా. రా రా, అడుగు పెట్టు. ఆటంకం కపాలి, ఎవరో నా కార్యానికి అడ్డుపడుతున్నారు. అమ్మా, నా బిడ్డ కానరాట్లేదమ్మా. అప్పటి వరకు పిల్లలు మాయమైపోవడమే చూసిన ఈ ఊరు మొట్టమొదటిసారి మాయమైన పిల్లడు తిరిగి రావడం చూసింది. ఆనాడు బేబమ్మ ఆ పిల్లవాడిని కాపాడకపోయి ఉండుంటే ఈనాడు ఈ రుద్ర మహర్షి మీ ముందు ఇలా నిలబడేవాడే కాదు. ఇన్నాళ్ళ మీ కన్నీటికి కడుపు కోతకి కారణం మరెవరో కాదు, ఆ భైరవి. అమ్మో, దీనంత తెనక ఉన్నది ఆ భైరవియా? ఇన్నాళ్ళు నేను పడిన శ్రమ వృధా అయ్యేలా ఉంది. నాకెట్టి పరిస్థితుల్లో ఒక బిడ్డ కావాలి. ఆ రాక్షసు ఇలానే బిడ్డలందరినీ మాయం చేస్తే ఈ ఊరు భవిష్యత్తు ఏంటి తల్లి? అయినా నా దారి కట్టొస్తుంది ఎవరు? నేను నేను మీకు నా పాదం తాకిన ఈ మట్టి సాక్షిగా, నేను ఊపిరి తీసుకున్న ఈ గాలి సాక్షిగా, నా గొంతు తడిపిన ఈ నీటి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా చెప్తున్నా, అడ్డుగా ఎవరున్నా మీ అందరికీ అండగా నేను నిలబడతా. ఇప్పటి వరకు ఆ భైరవికి ఆమె మనుషులకి భయపడుతూ బతికాం. ఏ దేవుడు పంపాడో గాని మా బాలిట వరంలా వచ్చావమ్మా. మీ రాకతో మాకే కాదు ఈ నేలకు కూడా ధైర్యం వచ్చినది. ఆ భైరవిని పట్టుకుని నిలదేస్తే మిగిలిన పిల్లల జాడ కూడా తెలుస్తుందేమో. నిలదేస్తే చెప్పడానికి ఆ భైరవి మామూలు కాదు, మాయల మహమ్మారి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఇంత మంది పిల్లల్ని మాయం చేసిందంటే ఆ భైరవి ఏదో పెద్ద పన్నాగమై పన్నట్టు నాకు అనిపిస్తుంది. అదేంటో వెంటనే కనిపెట్టాలి, లేకపోతే ఇంకా పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. అవునక్క. పిల్లలు ఎప్పటి నుంచి మాయమవుతున్నారన్న? సుమారుగా ఒక ఏడాది నుంచి అక్క. అయితే అప్పుడు గాని అంతకు ముందు గాని అనుమానాస్పదంగా మీకు ఏదైనా సంఘటన ఎదురైందా? లేదక్క. బాగా గుర్తు తెచ్చుకోండి, ఊరే మరిసిపోయినారా? ఏడాది క్రితం సాములోరు వచ్చి ఈడ యాగం జరిపిస్తా అంటే ఆ భైరవి దాని మనుషులతో తరిమి కొట్టినాదిగా, గుర్తులే మీ ఎవరికి? అవునక్క, సుమారు ఏడాది క్రితం ఇక్కడికి సుభిక్ష మహర్షి అని ఓ సాములోరు వచ్చారు. ఆయన ఇక్కడో యాగం జరిపించబోతే దాన్ని సెరగొత్తీసేసి ఇక్కడ నుంచి పంపించేసినాది ఆ భైరవి. ఆయన యాగం చేయడానికి మీరేమైనా పిలిచారా? లేదక్క, ఆయన స్వతహాగా వచ్చి ఉన్న ఫలంగా ఇక్కడ యాగం జరిపించాలని అన్నారు. కానీ ఆ భైరవీయ చైనీలే. అయితే ఆ సుభిక్ష మహర్షి ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టుంటారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందు మనం ఆయన్ని కలవాలి. ఎక్కడుంటారు ఆ సుభిక్ష మహర్షి? సరిగ్గా తెలియదు గానమ్మా, ఏడ కొంత దూరంలో ఉన్న శివ సరస్సు కాడ అప్పుడప్పుడు కనిపిస్తారని విన్నాను. శాంతించండి మహారాణి. ఎలా శాంతించమంటావు కపాలి?
చేతి దాకా వచ్చింది, చేజిక్కకుండా చేజారిందే. నేను కన్న కలలన్నీ కుప్పకూలేలా ఉన్నాయే. ఎవరు ఎవరు కురూపిని చెప్పు, నీ ప్రియమైన పుత్రికకు ఆటంకం కలిగిస్తుంది ఎవరు చెప్పు, కురూపిని చెప్పు. బాటసారి అసంభవం. ఒక సాధారణ బాటసారి నా బాటకే అడ్డుకట్ట వేస్తుందా? ఆమె సాధారణ బాటసారి కాదని ముందే చెప్పాను కదా మహారాణి. నోర్ముయ్ అధిక ప్రసంగి, నా ఆశయానికి అడ్డుపడే ఎవ్వరైనా ఆవిరైపోవాల్సిందే. ఈ బాటసారే కాదు కదా, ఆ భగవంతుడే దిగి వచ్చినా నన్నేమి చేయలేరు. రండి, మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. అంటే నేను వస్తానని మీకు ముందుగానే తెలుసా? ఎలా సుభిక్ష మహర్షి? విధి, ఆ శంకరుడి ఆట ఇది. ఏడాది క్రితం యాగం జరిపించడానికి మీరు భైరవపురం ఎందుకు వచ్చారు? ఎందుకు ఆ యాగానికి భైరవ ఎడ్డుపడింది? ఆ పిల్లల్ని మాయం చేసి భైరవ ఏం చేస్తుంది చెప్పండి మహర్షి, చెప్పండి. కోరికలు కట్టెలు తెంచుకుని ప్రవహించినప్పుడే వినాశనం విలయతాండవం చేస్తుంది. కోసం తీవ్రంగా చెప్పండి మహర్షి. కొన్ని దశాబ్దాల క్రితం ఒక వెలుగు వెలిగిన భైరవపుర రాజ్యం శత్రు రాజ్యాల వల్ల ఆర్థికంగా ఆధిపత్య పరంగా అణగదొక్కబడింది. కాలాంతరం రాజ్యాలు పరిపాలనలు రెండు నశించాయి. అధికారం లేని రాజ్యవంశస్థుల్ని ప్రజలు చిన్నచూపు చూసేవాళ్ళు. ఇవన్నీ చూస్తూ పెరిగిన భైరవీకి తిరిగి ఆ రాజాధిపత్యాన్ని మళ్లీ పొందాలన్న కోరిక బలపడింది. కేవలం తన రాజ్యం మాత్రమే కాదు, యావత్ ప్రపంచం తన కాలి కింద ఉండాలన్న ఒక పిచ్చి కోరిక భైరవికి కలిగింది. దాంతో రాక్షస శక్తుల్ని పూజించడం మొదలుపెట్టింది ఆ భైరవి. అలా చేస్తే అతీత శక్తులు తన వశమవుతాయి అని చెప్పి నమ్మింది. కొన్ని సంవత్సరాల నుండి దుష్టదేవతైన కురూపిణిని పూజించసాగింది. దాని పూజ లేదు, అది చేసుకోకుండా మా పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్తుంది సామే? లోకాన్నేలాలంటే సైన్యం కావాలిగా. వారానికి ఒక బిడ్డ చొప్పున 52 వారాల పాటు ఆ కురూపిణికి యకుల పూజ చేసి బలిస్తే భైరవీకి అతీంద్రియ శక్తులు లభిస్తాయి. అంతేకాదు, ఇప్పటి వరకు మరణించి మట్టిలో కలిసిపోయిన భైరవపుర సైన్యం మొత్తం మళ్లీ లేచి ఆమె కోసం నిలబడుతుంది. అదే గనక జరిగితే నాశనం, లోక వినాశనం. అలా ఎప్పటికీ జరగకూడదు. జరగదులే అక్క, ఇందాకనే ఆ బిడ్డని కాపాడి తీసుకొచ్చేసినావు కదా. ఆ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డను తీసుకెళ్తది. అయితే బిడ్డలందరికీ కాపలాగా ఉండి అది తీసుకెళ్లకుండా రక్షించుకుందాం అక్క. బిడ్డని బలివ్వకపోతే దాని పూజ ఆగిపోయినట్టేగా, అప్పుడింకేం ప్రమాదం ఉండదు. ఈ బలి కాకపోతే ఇంకొక బలి, ఈ పూజ కాకపోతే ఇంకొక పూజ. రాక్షస బుద్ధిని నరనరాల్లోనూ నింపుకుంది ఆ భైరవి. తను అనుకున్నది సాధించడానికి ఏ దారిలోనైనా వెళ్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడు ఆ భైరవిని ఆపాలండి, ఏం చేయాలి మహర్షి? ఆపాల్సింది భైరవిని కాదు, తన ఊపిరిని. సందేహించకండి, లోక కళ్యాణం జరగాలంటే రాక్షస సంహారం తప్పదు. నలుగురికి మంచి జరుగుతుందంటే నేను దేనికైనా సిద్ధం, ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ నేను ఈశ్వరుడికి తలపెట్టిన యాగం పూర్తవగానే ఒక సంకేతం ఇస్తాను, అప్పుడు ఆలసించకుండా నేను చెప్పినట్టు చెయ్యండి. అలాగే సుభిక్ష మహర్షి. విజయోస్తు, ఆ శంకరుడెప్పుడూ మీకు తోడుంటాడు. పదక్క, ఆ కోతకెళ్ళి దాని అంతు చూద్దాం. వద్దురా, అక్కడ అడుగు అడుగున ప్రమాదం పొంచి ఉంటది. నువ్వు రావడం అంత మంచిది కాదు, నేను ఒక అద్దాన్ని అక్కడికి వెళ్తాను. ఈ లోగా నువ్వు గ్రామానికి చేరుకుని అందరినీ అప్రమత్తంగా ఉండమను. సరే అక్క, నువ్వు వెళ్ళి ఆ భైరవి పనిపత్తు, ఊరంతటినీ చూసుకుంటానులే. తమ్ముడు జాగ్రత్త. సరే అక్క. కపాలి, గడియలు దగ్గర పడుతున్నాయి, ఈసారి
స్వయంగా నువ్వే వెళ్లి ఒక బిడ్డను తీసుకురా. నీ కట్టొచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టకు. చిత్తం మహారాణి వెళ్ళు. రే బానిస కుక్కల్లారా, మీ అంతటా మీరే నాకు బిడ్డను అప్పగించండి, లేకపోతే ఆ బిడ్డతో పాటే మీ అందరి ప్రాణాలు తీసుకుపోతా. ఏ గుందుగా, నీకెన్ని గుందలరా? మొన్నదాకా మా బిడ్డలందరినీ పట్టన పెట్టుకొని ఇప్పుడు ఇంకో బిడ్డ కావాలని వస్తావా? బిడ్డ లేదు, గాది గుద్దు లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి పో. ఎన్నాళ్ళు కుక్కిన పేనుల్లా బతికారు కదరా, ఆ బాటసారిని చూసుకున్నా ఈ బలుపు. అవునరా, మీ తొక్క తీసేది మా అక్కే. బిడ్డనిచ్చే ప్రసక్తే లేదు, వెళ్ళి మీ బైరువీకి చెప్పుకో పో. బలిసి కొట్టుకుంటున్నారా పిల్ల కుంక. వదలరా, వదులు, ఇక్కడి నుంచి ఏ బిడ్డని నేను తీసుకెళ్ళను, వదులు. చావరా కుక్క. ఆపడానికి ఎవడన్నా చూస్తే అందరికి ఇదే గతి పట్టొద్ది. నువ్వు రారా. నా బిడ్డను ఎత్తుకెళ్తుంటే అడ్డుపడినాడని ఆ కపాలి మన సత్యపండు చంపేసినాడు తల్లి. బిడ్డనివ్వకపోతే ఊరంతా తగలెడతామన్నాడు, మేమేమీ చేయలేకపోయాం తల్లి. నువ్వే కాపాడలక్క, భైరవిని నువ్వే అంతా చెయ్యాలి. మాటివక్క, ఆ భైరవిని నువ్వే అంతా చేస్తావని మాటివ్వ. మాటిస్తున్నా తమ్ముడు. వాణ్ణేసేసాక ఉప్పు నువ్వొచ్చావా? రావే, నిన్ను కూడా వాడి దగ్గరికే పంపిస్తా. కురూపిని, ఈ ఆఖరి బలిని స్వీకరించి మహావిలయ శక్తులన్నీ నాకు ప్రసాదించు. మరణించిన ఈ కోట సైన్యాన్నంతా నిద్ర లేవు. నా మనుషులందరినీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చావా? దాటుకొని కాదే, అందరికి వేటు వేసొచ్చా. ఇక ఆఖరి వేటు నీకే. నా శక్తులు గురూపిని, ఓసే
నిన్ను వదలను. అలా భీమమ్మ భైరవీనంతం చేసి దాని అకృత్యాలకి కళ్ళెం వేసింది. భైరవి ఆత్మ బయటకు వస్తే ప్రమాదమని సుభిక్ష మహర్షి ఈ కోట చుట్టూ త్రికోణ రక్ష గీసి ఆ గదిలోనే దాని ఆత్మని బంధించేశారు. దురదృష్టవశాత్తు 5 పుష్కరాల కాలం తర్వాత మళ్ళీ ఆ భైరవి బయటకు వచ్చింది. బేబమ్మ, అప్పుడు ఆ భైరవిని అంతం చేసినట్టే ఇప్పుడు కూడా నువ్వే ఆ భైరవిని అంతం చేయి బేబమ్మ. అది అంత సులభం కాదు. అప్పుడు అది మనిషి, కానీ ఇప్పుడు అది ఆత్మ, ప్రేతాత్మ. ప్రతిదానికి ఏదో ఒక దారి ఉంటది కదా మహర్షి, మీరేనా చెప్పండి ఆ భైరవిని ఇప్పుడు అంతం చేయడం ఎలాగా? భైరవిని అంతం చేయడానికి ప్రయత్నిస్తే దానికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏంటది భైరవి ఇప్పుడు ఎవరిని ఆవహించింది? నా ఫ్రెండ్ ముక్కుని. ఆ భైరవి అంతం అవ్వాలంటే ముందు నీ మిత్రుడు ముక్కు చావాలి. ఏం మాట్లాడుతున్నారు మహర్షి, ముక్కు చావడం ఏంటి? 60 సంవత్సరాల క్రితం ఏ ముహూర్తానైతే భైరవి మరణించిందో సరిగ్గా అదే ముహూర్తానికి ఇప్పుడు ముక్కుని ఆవహించింది. దాంతో ఆ భైరవి ఆత్మ ముక్కు శరీరంతో ముడిపడిపోయింది. భైరవి అంతం, ముక్కు మరణం. నేను ఒప్పుకోను. టైరు గాలి ఎలాగో, వైరు కరెంట్ ఎలాగో, ఈ మనుగాడికి ముక్కు మామ అలాగా. ఒకే చెట్టి వేసుకుని తిరగకపోయినా చిన్నప్పటి నుంచి మేము చెట్టి దోస్తున్నాం. ఇప్పుడు ఆ చెట్టి చిరిగిపోయే పరిస్థితిలో ఉంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ ఆ భైరవి సామాన్యురాలు కాదు. ఆ గోస్ట్ ఒక లేడీ కావచ్చు, ఆ లేడీ ఓ పెద్ద కేడీ అవ్వచ్చు, కానీ అది కబ్జా చేసిన బాడీ మాత్రం మా ముక్కు మామది. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే దానికి నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఆల్రెడీ సచ్చిన దానికి నెక్స్ట్ బర్త్డే ఏంట్రా? ఇక్కడ మ్యాటర్ దాని భర్త గురించి కాదు, ముక్కు గారి డెత్ గురించి. నా ఫ్రెండ్ ఎండ్ అవ్వకుండా ఉండడానికి నేనేం చేయడానికైనా రెడీ. నువ్వు రెడీ అయితే నేను దేనికైనా రెడీ. అండ్ నీకు చెట్టి దోస్తేనేమో, నాకైతే మిట్టి దోస్తు కూడా. అండ్ నాకు పెట్టిన బొక్కలు కానీ ఎన్నోసార్లు వేసేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు వేయలేదో తెలుసా? ఇంటికి వాస్తు ఎంత ఇంపార్టెంటో లైఫ్ కి దోస్త్ అంత ఇంపార్టెంట్. దోస్త్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ దోస్త్. జో దోస్త్ కమీనా నహీ హోతా హై, వో కమీనా దోస్త్ నహీ హోతా హై. కుచ్ కుచ్ హోతా హై, మా ముక్కు గడ తిరిగి ఆతా హై. ఒరే జొలపాలు, ఏం వాగుతున్నావు, నీకేనా అర్థమవుతుందా? యా త్రిపులార్ లో సాంగ్ దోస్తి, ముక్కు గడే నా కోట్ల ఆస్తి. ముక్కు గడిని కాపాడడం కోసం నేను ఒక అడుగు ముందుకేస్తున్నా. నువ్వు ఒక్కడిగే వేస్తావేమో, నేనైతే 2 అడుగులు వేస్తాను. ఆడు నీకు ఫ్రెండే అవ్వచ్చేమో, కానీ నాకు మాత్రం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీ. స్వీట్ గా మావయ్య అని పిలిచే ఆ క్యూట్ గాడికి వేటు పడుతుందంటే ఈనాటు మావయ్య చూస్తూ ఊరుకోడు, వేటాడేస్తాడు. బేస్ వయసు వేసుకుని నడిచినంత మాత్రాన ఎలుగుబండి సింహం అయిపోదాం. కొను అవతల భైరవి ఉన్నా బీరకాయ ఉన్నా తొక్క తీస్తా, మా ముక్కు గాడిని బతికిస్తా. తొక్క తీయడం మీకే కాదు నాకు కూడా తెలుసు. ఉప్పు లేని పప్పు ఎంత చప్పగా ఉంటదో, ముక్కు గాడి లేకపోయినా అలానే ఉంటది. అది ఆత్మైతే నాకేంటి, ఆకుకూర కట్ అయితే నాకేంటి, తుంచేస్తా దాన్ని. ఆ భైరవి వాళ్ళు ఇప్పటికే సత్తుపండును కోల్పోయాను, ఇప్పుడు మళ్ళీ తొండగాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. ఏది ఏమైనా ఆ భైరవి బొక్కలేని కొట్టి పోయి పండగ చేస్తా. అమ్మా ఎవరో తగ్గట్లేదుగా, ఎవరి కాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ దగ్గర పాస్ మార్కులు కొట్టేస్తున్నారు. మనం 2 డైలాగులు వేసేద్దాం, పడుంటాయి. ముక్కు గాని కాపాడడానికి నేను కూడా రెడీ, ఎందుకంటే ముక్కు పంకు బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఏమే ఆంటీ, ఏదో చెప్పాలని చెప్తున్నావు గానీ అసలు ముక్కు గారు నీకు ఫ్రెండ్ ఎప్పుడే? మన మిత్రుడు శత్రువు మనకి మిత్రుడు కాకపోవచ్చేమో గాని మన శత్రువు మిత్రుడు మనకి ఎప్పుడు మిత్రుడే. అందుకే ముక్కు పంకు బోత్ ఆర్ ఫ్రెండ్స్. అబ్బో ఇంకా పండు మీ మాటలు, ఎక్కువ సమయం లేదు, చెప్పండి మహర్షి ముక్కు బతకాలండి, ఏం చెయ్యాలి? నాకైతే ఏ మార్గం కనిపించట్లేదు. ఏంది బ్రో అంత మాట అన్నావు, నీకు ఎడ్డానికో దన్నో, ఏదో సొల్యూషన్ ఎత్తుకు బ్రో. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా ఆలోచించండి మహర్షి, ముక్కుని కాపాడడానికి ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అసలు గదిలో బంధింపబడ్డ భైరవి బయటకు ఎలా వచ్చింది? అంటే మహర్షి అది ఏంట్రా నానొత్తునో, నువ్వు గాని తీసావేంటి చెప్పు. నేనేం కావాలని తీయలేదండి, లోపల ఏమన్నా నిధి ఉంటదేమో అని తీసాను, నాకేం తెలుసు ఇది ఉంటదని. అయినా
సుభిక్ష మహర్షి మంత్రించి మూసిన ద్వారాలు నీలాంటి సామాన్యుడికి ఎలా తెరుచుకున్నాయి? ఏమో మహర్షి, ఫస్ట్ మామూలుగా తొంద రాలేదు, అందుకే ఇంకో ఈ ఉంగరం ఏదో దొరికితే పెట్టుకుని ఇలా అన్నాను అంతే. ఓ ఉరుములు మెరుపులు, వెంటనే భయం వేసి అక్కడి నుంచి పారిపోయాను. ఇది అప్పుడే తెరుచుకుని ఉంటది, ఛే అంతా దీనివల్ల. ఇదేంటిది గాల్లోకి లెగుతుంది? బ్రహ్మమని అంగుళికం. ఏంటి మహర్షి ఇది? మహాశక్తివంతమైన బ్రహ్మమని అంగుళికం కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో మంది మునుల ఋషుల తపో ఫలితం ఇది. అయితే ఈ ఉంగరం ఉపయోగించి ముక్కు గాని కాపాడుకోవచ్చా? కాపాడచ్చు, కానీ ఈ ఒక్క అంగుళికం శక్తి సరిపోదు. మరి ఇంకేం కావాలి? వాస్తవానికి బ్రహ్మమణి అంగుళికంలో మూడు, అందులో ఇదొకటి. మిగిలిన రెండు అంగుళికముల శక్తి దీనికి తోడైతే ముక్కు శరీరం నుండి భైరవి ఆత్మను వేరు చేయొచ్చు. అయితే ఇంకెందుకు లేటు? అవి ఎక్కడున్నాయో చెప్పండి, తెచ్చేసి వేరు చేద్దాం. మిగతా రెండు ఎక్కడున్నాయో నాకు కూడా తెలీదు. ఏంటి గడ్డం బ్రో, నువ్వు ఫస్ట్ లేదంటావు, తర్వాత ఉందంటావు, అడిగితే తెలీదంటావు. పరాజకాలొద్దు, పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం. సుభిక్ష మహర్షి ఈ అంగుళికాన్ని కోట్లో విడిచిపెట్టారంటే దానికేదో పరమార్థం ఉండే ఉంటుంది. బహుశా ఆ రెండు అంగుళికములకు దారి ఇదే చూపిస్తుందేమో. శంకర దారి చూపించు. గూగుల్లో కొడుతుంటే సబీనా సోపులు సప్పవరం వస్తుంది, కానీ సర్పకొండ రావట్లేదేటి? మూర్ఖుడా, అవి మానవడికంతు చిక్కని ప్రదేశాలు, అడుగడుగున పొంచి ఉంటాయి ప్రమాదాలు. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా వాటిని ఛేదిస్తా, ఆ అంగుళికాల్ని సాధిస్తా. భీమమ్మ ఆగండి, ఆ భైరవి నదుపు చేయడానికి ఈ కోటలో యాగం చెయ్యాలి. దానికి మీరిక్కడే ఉండాలి. నేనిక్కడే ఉంటే మరి అంగుళికాలు తీసుకొచ్చేది ఎవరు? వీళ్ళు. ఏటి మహర్షి, ప్రసాదాలు ఉండే ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్తాను. ఇలాంటి ప్రమాదాలు ఉండే ప్లేస్ లో నన్ను ఎరికించకండి, కావాలంటే ఈ ఘోరాగాన్ని పంపండి. రే, నన్ను ఎరికిస్తావేంట్రా? అసలే నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, కావాలంటే ఈ అంకుల్ని పంపండి, జీవితంలో అన్ని చూస్తాడు. పిల్లం పిల్లలు కలవండి, ప్రమాదాల్లోకి పంపిస్తారా? కావాలండి పంకజాన్ని పంపండి, ఎప్పుడు కాలే గోడ గీక్తా ఉంటది. జగ్గు, నన్ను ఎరికిస్తావేంటి? అడవులు అంటున్నావు కాబట్టి కోతిగడ్డలు తీసుకొస్తాళ్లే. గుద్దితే గుమ్మడికాయలు ఎగిరిపోతావు, నీ పొట్టి పంకజం అంటే. ఒకడికి మంచి జరుగుతుందంటే ఎదురుగా ఎమరన్నా రొమ్ము విరిచి దుమ్ములాపాలి. వెళ్ళండి ఆ మాయావనానికి, సర్పకోనికి వెళ్ళి ఉంగరాలతో తిరిగి రండి. ఓకే బేబమ్మ, ఒరే గోరా, వెళ్ళి బట్టలు సర్ద. బట్టలు సర్దడానికి మనం ఏమైనా మాల్దీవ్స్ ట్రిప్ వెళ్తున్నావేంట్రా? మాయావనంకి వెళ్తున్నాం, సాయంత్రం కల్లా రింగులు పట్టుకుని వచ్చేయాలి. అదిరా, దట్స్ ద స్పిరిట్ కోక్ అండ్ థమ్స్ అప్ మై సన్. నువ్వు సర్పకోనకి వెళ్ళు. ఒరే మాలోకం, నువ్వు మాయావనంకి వెళ్ళు. ఊపుకుంటూ రాకుండా చీకటి పడేలో బొంగరాలతో రండి, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. ఒరే, ఏమైనా అవసరం అయితే బేబమ్మకు ఫోన్ చేయండి. ఏంటి బేబమ్మ, ఎలా ఇచ్చాను ప్లాన్? ఏంటి బేవమ్మ అలా తిడతావు? తిట్టడం కాదురా, తొక్క తీసి ఒక్కొక్కలో వెళ్ళి
చేయడానికి అదేమి సూపర్ మార్కెట్ రైతు బజారు కాదు సర్పకోణ మాయావనం కాబట్టి ఒకరికొకరు తోడుగా ఇద్దరిద్దరు కలిసి చిరో చోటకు వెళ్ళండి జగ్గు ఆ మనుగాడు గోరంగాడు కలిపి ఓ ప్లేస్ కి వెళ్తారులే నువ్వు నేను కలిసి రెండో ప్లేస్ కి వెళ్దాంలే ఓకే పంకు పద వెళ్దాం కొట్టేస్తాను మిమ్మల్ని ఏంటి మీ ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని వెళ్ళేది అంటే మను నువ్వు ఆంటీతో వెళ్ళు మీరు ఆ జులపాలోడితో వెళ్ళండి నేను ఇక్కడే ఉండి హోమానికి సాయం చేస్తా హోమ్ మినిస్టర్ ఆర్డర్ వేసాక ఇంకే కార్యకర్తలు మాత్రం ఏం చేయగలం ఒరే గవ్వ పదరా మన ఇద్దరం కలిసి మాయావనంకి వెళ్దాం వీళ్ళిద్దరు సర్పకోనకి వెళ్తారు మహారాణి ఏమైంది కపాలి మిమ్మల్ని మళ్ళీ మట్టు పెట్టడానికి ఆ బాటసారి దాని కుటుంబం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చిత్తు చేసేస్తా ఇంతకు ముందు కూడా అలాగే అనుకుని భంగపడ్డారు గుర్తుందా మహారాణి అధిక ప్రసంగి ఈసారి గురి తప్పదు ఇంతకీ వాళ్ళ వ్యూహం ఏంటి మిషన్ ముక్కు చెవిటి మిషన్ తెలుసు వాషింగ్ మిషన్ తెలుసు ఈ ముక్కు మిషన్ ఏంట్రా ఇలాంటి కుళ్ళు క్వశ్చన్లు వేసామంటే పిల్లితో కనిపించేస్తాను మిషన్ ముక్కు అంటే ముక్కు గాని కాపాడే మిషన్ అని ఆర్మీ లాంగ్వేజ్ ఏమోలే కూరలో క్యాబేజీలు తప్ప ఈ లాంగ్వేజీలు నాకు తెలీదు బయలుదేరదామా అబ్బే వద్దండి ముక్కు గారు చచ్చిపోయాక దినం భోజనాలు ఎట్టేసి జాలీగా కిల్లి వేసుకుని బయలుదేరదాం పదా సరే 2 నిమిట్స్ వెళ్ళిపోదాం అంకుల్ ఏంట్రా పెంకుల్ మీరు 5 మినిట్స్ టైం ఇస్తే రెడీ అయ్యి వస్తా రెడీ అవడానికి మా నాన్న పేరంటానికి వెళ్తున్నాం ఏంట్రా పని మీద వెళ్తున్నావు నువ్వు ఇక్కడ లేట్ చేస్తే అవతలాడు ఫీట్ మారిపోద్ది త్వరగా ఏడు ఐఎమ్ రెడీ అంకుల్ లెట్స్ గో పెట్టలు పట్టేటోళ్ళకి అవతారం ఏంట్రా రొట్టగా మన పెద్దలేమన్నారు బిఏ రోమియో ఇన్ రోమ్ అన్నారు అలాగే జంగిల్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ ట్రావెలర్ గట్టా పేసా బతికిచ్చావరా బాబు ఇంకా ఏ టార్జాల్లో కోసి కట్టుకోలేదు చూడలేక సచ్చేటోళ్ళం అంకుల్ దిస్ ఇస్ ఫేమస్ గెటప్ యు నో గోరా ది ఎక్స్ప్లోరర్ జి 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 గోరా జి 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 గోరా 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 ప్రయాణం అన్ని సెట్ అయ్యాయి గాని కోతి పిల్ల ఒకటే లేదు పంది పిల్లలా నువ్వు ఉండగా ఇంకో కోతి పిల్ల ఎందుకురా త్వరగా నాడు టైం అవుతుంది బేబమ్మ మేము వెళ్తున్నాం వెళ్తున్నాం కాదు వెళ్ళొస్తాం ఆ సర్పకోణ మాయావనాలకెళ్ళి తిరిగొద్దామనే అవి సాధారణమైన ప్రదేశాలు కాదు వాటిని ఛేదించడం గొప్ప గొప్ప వీరుల వల్లే కాలేదు ఈ దద్దమ్ముల వల్ల అసాధ్యం ఈసారి విజయం మనదే ఆపద సమయాల్లో మీకు అవసరం పడచ్చు ఉంచండి గుర్తు పెట్టుకోండి మీరు చేసేది సాహసమే కానీ తప్పదు ఎందుకంటే మీరు తెచ్చేది ముంగరాలే కాదు ముక్కు ప్రాణాలు ఆంటీతో ఈ పైన రింగ్ కోసమేగా సర్పకోణ ఎక్కడుందో తెలుసుకోవాలిగా అమ్మ సచ్చినడా నడ్డిరిగిపోయిందిరా నాయన ఏంటి సడన్ గా బూమ్ బ్రేక్ డాన్స్ చేసింది ఏ ఆంటీ ఏదో సోఫాలో కూర్చున్నట్టు సాఫీగా సాపుకుని కూర్చున్నావేటిగా అసలే బోలేదు దూరం వెళ్ళాలి మగ నష్టపు సచ్చినోడా తొక్కేసి నన్ను కింద పడేసిందే కాకుండా తొక్కల మాటలు అంటావా నీ జిమ్మడి ఫోను నా జిమ్మడి ఫోన్ కాదే స్మార్ట్ ఫోన్ పద
ఫారెస్ట్ కు వచ్చిన ఈ వరస్ట్ పంచలు మాత్రం మారలేదు. నిక్కర్లో ఏ జర్రో దూరిపోతే గాని ఈ బర్రెగాడికి బుద్ధి రాదు. మనం ఇక్కడికి వచ్చింది ఎలా నసుక్కోవడానికి కాదు, ఎత్తుకోవడానికి. గుండ్రాయిలా ఇక్కడే ఉండిపోకుండా తమరు కొంచెం కదిలితే ఆ సర్పకొండ ఎత్తుకుని రింగు తెచ్చుకుందాం. మాకు తెలుసులే, నువ్వు పద. ఛా, అనవసరంగా ఈ మంకీ మ్యాన్ గాడితో వచ్చాను. జగ్గుతో వెళ్ళినా బాగుండు. కోడి ఒక కోనలో, పుంజు ఒక అడవిలో, గుండె ఏమో తల్లడిల్లే ప్రేమ లేని వనములో. అంకుల్, ఎవరినో బాగా మిస్ అవుతున్నట్టున్నారు. అవునరా ఆంటీని? ఆంటీ అని ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఏ ఆంటీ అని కన్ఫర్మేషన్ దొరకట్లేదు. ఒరే శ్రీరాములు లాంటి నన్నే అనుమానిస్తే కళ్ళే కాదురా, కూలింగ్ గ్లాసులు కూడా పోతాయి. అబ్బో వచ్చాడండి పత్తి గింజ. మీలాంటి అంకుల్సే మార్నింగ్ శ్రీరాముడు స్టేటస్లు పెట్టి నైట్ అయితే సన్నీ లియాన్ సాంగ్స్ వేసుకుంటారు. యూ కాంట్ చీట్ మీ, ఓకే? ఒరే ఒక్క పక్షి, ఈ అనుమాన కోతలు నా దగ్గర కోస్తే కూసావు కానీ ఆంటీ దగ్గర కూసావు అనుకో, కోసు కారం ఏంటది? పర్లేదు అంకుల్, కోసేది మీకేగా. సీటు కింద మీకులా తయారవు కదరా. ముందు ముందు వినాడు, లేట్ అయిపోతుంది. అమ్మా లక్ష్మి, కొంచెం అనువును అందుకో. ఏం వంట వండుతున్నారు మహర్షి? పిచ్చి తల్లి, నూనె వంట కోసం కాదు, పూజ కోసం. అయ్యో క్షమించండి మహర్షి, ఇదిగో తీసుకోండి. హర హర మహాదేవ. ఇది వీర విజయ యాగం. మనం విజయం పొందే వరకు ఈ అగ్ని ఆరకుండా వెలుగుతూనే ఉండాలి. అందుకు అగ్నిని స్తుతిస్తూ ఓ కీర్తన రూపంలో ప్రార్థించండి. ఆరణీకుమాయి హోమం, వీర విజయ హోమం, చేరని నీ పాదపీఠం విజయ హోమం. లక్ష్మి, నువ్వు పాడాల్సిన సీరియల్ పాట కాదు, సీరియస్ పాట. క్షమించండి మహర్షి, విజయ కీర్తన నేను పాడతాను. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ. పేమమ్మా ఇంకా చాలు, ఆపండి. యాగానికి కావాల్సిన తదుపరి కార్యక్రమాలు చూద్దాం. ఈ పూజలు హోమాలు అన్ని బానే ఉన్నాయి కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. అబ్బా నడిచి నడిచి పెయిన్ వస్తుంది గాని నా కోన రావట్లేదేంట్రా బాబు. ఎంతసేపు నడిస్తే పెయిన్ రాక పూజ హెక్టే వస్తుంది. అయినా అండి మనకు ఆ రింగు దొరుకుద్ది అంటావా? ఆ మహర్షి చెప్పిన లాజిక్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా దొరుకుద్ది. నీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేలా ఆయన ఏం చెప్పాడబ్బా? ఆ రింగు దొరకడం మానవ మాత్రులకు అసాధ్యం, నువ్వు ఎలాగో మంకీ గడవే కదా, ఈజీగానే దొరుకుద్దిలే. కంట్రోల్ రమను, కంట్రోల్. ఆంటీ మనం ఇలా యాంటీగా ఉంటే ఆ రింగు సాధించలేం. అట్లీస్ట్ అది దొరికే వరకైనా మన పగలు సెగలు పక్కన పెట్టి పని మీద ఫోకస్ పెడదాం. డీలా? డీలు లేదు, మెల్లో డోలు లేదు. కాటుక నల్లని రాత్రి వేళ గురువులు ఆజ్ఞత గుర్తుని రింగిది. ఉత్తర దిక్కున ఊరిని విడిచిది, పల్లెలు పొడుములు పట్టణంబులు పేటలు దాటిది, కోటలు దాటిది, అడవిలు దాటిది, మడుగులు దాటిది, అన్నీ దాటిది. చూచితి నెవ్వరు చూడని రింగు, ఆది తేజమవు ఐక్య రింగు, పురాణ ప్రథమవు పవిత్ర రింగు. అంకుల్, అంకుల్ ఊరిని గవ్వలో నా మొవ్వ అలర్సవేట్రా. కనిపెట్టేశాను అంకుల్, మనం వెళ్లాల్సిన దారి కనిపెట్టేశా. ఇటు వెళ్ళాలరా? ఇటే. ఇటే నీకెలా తెలుసు? అట్నుంచి వచ్చి మళ్ళీ అటే వెళ్తారేంటి, అందుకే ఇటు పదండి. ఊరికే తమాషా. అందుకేరా ఇలా ఘోరంగా మిగిలిపోయా. ఈ అంకుల్స్ ఎప్పుడు ఇంతే, మన పిల్లల మనసులను అస్సలు అర్థం చేసుకోరు. ఇంకా లాక్ చేయకుండా మనం ఆ వ్లాగ్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. వాగా, వాగ ఎక్కడ ఉందరా? ఇక్కడ వాగు కాదు అంకుల్, వ్లాగ్. చూడండి ఫ్రెండ్స్ ఈ అన్ఎడ్యుకేటెడ్ అంకుల్ ని. రే ముందున ఆ వ్లాగ్ ఆపకపోతే ఆగిపెట్టి ఒకటి ఇస్తాను. ఎందుకు అంకుల్ అలా డాబర్ మ్యాన్ డాగ్ లా మీదడిపోతున్నారు? చిల్, ఇక్కడ ఆకలితో కడుపుకి చిల్లడిపోతుంటే చిల్ అంటావేట్రా, చిల్లరాదవా. చూడండి ఫ్రెండ్స్ ఆకలితో అలమటిస్తున్న ఎలుగు వంటి ఎలా ఆవురు ఆవురు అంటుందో, ఇవాళ మనమే దానికి ఏదోలా మేతేద్దాం. లెట్స్ గో. ఏంట్రా అలా దిక్కులు చూస్తున్నా? తేరు తేరు తేరు,
సిసి గోవా గోవా గోవానా మనం వెళ్ళాల్సింది మాయావనానికి గోవాకి ఎందుకు వెళ్తాం షర్ట్ ప్యాంట్ అండ్ డ్రైయర్ అంకుల్ అందుకే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళమని గోవా అంటే ఊరు కాదు ఫ్రూట్ అది చూడండి అబ్బా భలే ఉందరా ఇప్పుడు చూడండి వాటిని కిందకెలా రప్పిస్తాను కొంచెం చూసుకోట్రా బాబు లేకపోతే గుండు పక్కడిపోగలదు ఏం మాట్లాడుతున్నారు అంకుల్ కాలేజ్ టోర్నమెంట్స్ లో నన్ను జూనియర్ మలింగా అనేవారు తెలుసా ఏ నీ జుట్టు చూసా కాదు నా స్పిన్ చూసి ఏ బిష అమ్మ బాబాయ్ అంకుల్ ఇటువైపు వచ్చేయండి లేకపోతే ఐ సినిమాలో విక్రమ్లా అయిపోతారు వచ్చేస్తున్నాను రాయ్ అజ్జో బాబోయ్ ఈ తేంటెగలేటో గాని సొక్కాల దూరి సెతక్ కుట్టేసే నీకింకా పర్లేదు సొక్కాలన్న దూరే నాకైతే ఎక్కడెక్కడో దూరే అసలుకే బొక్కల్ని ఎక్కరేసుకుని వచ్చాను బొక్కలాగా పోన్లేరా బాబు ఏదోలా తప్పించుకున్నావు అదే హ్యాపీ చూసారా ఫ్రెండ్స్ హనీబీస్ అటాక్ నుంచి ఈ బేర్ గ్రిల్స్ ని ఎలా కాపాడాను ఏడుసాలే ముందు పద ఏంటి ఏట్రా మాలోకం నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు ఏంటంకులు ఈ అడవి ఎంత చీకటిగా ఉంది కరెంటు పోయిందంటారా పోయింది కరెంటు కాదురా నీ బుర్ర ముందు కళ్ళకున్న కూలింగ్ గ్లాసులు తీసి ఎడితే ఎక్కడెక్కడికేతనో తెలుస్తుంది అయినా అందరికీ మనంత విజన్ ఉండదులే అంకులేడి కలద్దాలు తీసేలప్పు గల్లంత అయిపోయాడు ఒరే కవ్వ అక్కడ కాదురా ఇక్కడ ఏంటంకుల్ బురదలో పందిలో అలా దొల్లుతున్నారు పైకి రండి మరక మంచిదే ఒరే బుర్ర తక్కువ ఇది బురద కాదురా ఊబి ఒరే కొద్ది కొద్దిగా కిందకి లాగేస్తుందిరా అమ్మో లోపలికి వెళ్ళిపోతున్నాను ఒరే ఘోర కాపాడరా ఏమిటో ఆ మహర్షి సర్పకోన అన్నాడు పాములు అన్నాడు ప్రమాదం అన్నాడు కనీసం ఇక్కడ వానపాము కూడా లేదు ఆంటీ ఏంటి నూడిల్స్ తింటావా అయ్ నాకు చాలా ఇష్టం అయినా ఇక్కడ నూడిల్స్ ఎక్కడ దొరుకుతాయి అదిగో కొప్పల కొప్పలుగా ఉన్నాయి చీ అయినా మహర్షి అంత బిల్డప్ ఇచ్చింది ఈ వానపాములకా నేను మినిమం రెండు నాగపాములనైనా ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా పాములు లేకపోతే ఆనందపడాలి కానీ ఇలా దెప్పుతావేటే బాబు అది నాలుక నాగపాము ఇలా అనగానే అలా వచ్చేసేయటే అమ్మో అటు చూడరా ఎన్ని పాములు ఉన్నాయో అమ్మో ఇట్లా ఆటం చూస్తుంటే ఎప్పటి నుంచో ఉపవాసం ఉన్నట్టు ఉన్నాయి ఇంకా డౌట్ లేదు ఆంటీ ఈ స్నేక్స్ కి ఇంకా మన స్నాక్స్ అయిపోయినట్టే నేను చెప్పాను కదా కపాలి ఈ దద్దమ్మల వల్ల ఏం చేత కాదని ఇప్పుడు చూడు వాళ్ళు ఎలా ఇరుక్కున్నారో మీరు సామాన్యులు కారు మహారాణి ఈ దత్తమ్మలే మిమ్మల్ని గెలిపించేలా ఉన్నారు అలాగని మనం ఏమరపాటుగా ఉండకూడదు మన పథకం అమలు చేయడానికి అంతా సిద్ధం చేయి చిత్తం మహారాణి ఒరే మను వెనక్కి వెళ్ళిపోదావరా ప్లీజ్ రా పదరా ఓసారి వెనక చూడు అమ్మో వెనక వైపు కూడా పాములున్నాయిరా అన్ని వైపులా చుట్టుముట్టేసాయి ఇది రియలైజేషన్ వెనకడిగేసే అవకాశం లేనప్పుడు ముందడిగేయాల్సిందే ఏం మాట్లాడుతున్నావురా సుదీర్ఘ ప్రయాణం తర్వాత మీకు ఎదురయ్యే సర్పగుంపని ఛేదిస్తేనే ఆ సర్పకోణాన్ని చేరుకోగలరు మహర్షి చెప్పిన సర్పగుంపు ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ ఆలోచించేస్తా ఆంటీ అలా చూస్తామంటే వచ్చి ఓడబట్టుకో ఇలాంటివి ఇలాంటి కొత్తలకి అయితే అలవాటు ఉంటాయి నా వల్ల కాదు అయితే ఈ రోజు నువ్వు పాములకు పాస్త అయిపోయినట్టే అమ్మో వద్దులే వచ్చేస్తున్నాను జై జంగిల్ కు ల్యాండింగ్ కి రెడీగా ఉన్నా అంటే సరే వచ్చే అంటే ప్యాంట్ లాగేస్తున్నామంటే ఏరా నీ డ్రైర్ వేసుకునే అలవాటు లేదా ఉంది కానీ మాసిపోయిందని కోట్ల ఆరేసి వచ్చా ప్యాంటలకి
అంకుల్, ఫస్ట్ టైం ఊబిలో పడ్డారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒరే దరిద్రుడా, నేనేమైనా బాత్ టబ్ లో ఉన్నానేట్రా, ఫీలింగ్ ఏటో చెప్పడానికి ముందు నన్ను బయటికి ఎలా లాగాలో చూడరా. నాకు లాగాలనే ఉందంకుల్, కానీ లాగుదామంటేనే ఏం కనిపించట్లేదు. ఊరంతా బ్యాగ్ వేసుకొచ్చావు కదరా, అందులోంచి ఏ తాడో తీసినా లాగరా. బ్యాగ్ లో ఏం లేవు అంకుల్. మరి ఎందుకు తెచ్చారా దాన్ని? ఊరికే అంకుల్, ట్రావెలర్ ఫీల్ కోసం. జిజ్జి జిజ్జి జిగోరా, జిజ్జి జిజ్జి జిగోరా, గోరా 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 ప్రయాణం. ఒరే ఇక్కడ నాకు నుజ్జు నుజ్జు అయిపోతుంటే జిజ్జి జిజ్జి అంటవేట్రా, బయటికి లాగరా. ఆగండి అంకుల్, ఆలోచిస్తున్నాను. ఈడ ఆలోచించేలో ప్రాణాలకు అల్ల కలిసిపోయేలా ఉన్నాయి. బెల్ట్ ఒరే గోరా పట్టుకోరా. బానే బయటపడ్డారు అంకుల్, నేను ఇంకా ఊబిలోనే మీ ఊపిరి అయిపోద్దు అనుకున్నాను. యారా ఆగిపోలేదని బాధపడుతున్నావా? యా అబ్బరా సదవా, కష్టపడి కాపాడితే థ్యాంక్స్ చెప్పకుండా తిడతాడేంటి అంకుల్. ఏడుసావులే, ఏడుసాక మహమోడా, అయినా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు కాదురా, నా బెల్ట్ కి. నేను నమ్మిన సిద్ధాంతమే నన్ను కాపాడింది. ఏంటి అంకుల్ అది? బెల్టో రక్షతి రక్షిత. సర్లేండి అంకుల్, అది చూడండి, మహర్షి చెప్పిన అఖండ వృక్షం అదే అనుకుంటా. మట్టి ఊబిని దాటగానే మీకు అఖండ వృక్షం ఎదురవుతుంది, అదే మీరు చేరుకోవలసిన చోటు. హోమం చేస్తున్నారా బాటసారి? ఈ విజయ హోమం నా విజయానికే అన్నట్టుంది. ఆవేశ పడకు బాటసారి, తగ్గు తగ్గు. బేబమ్మ, ఏంటి బేబమ్మ ఇది? భయపడద్దు, దీని ఆటలు ఆ ఉంగరాలు వచ్చే వరకే. ఈ అఖండ వృక్షం ఏంట్రా ఎంతుంది? అంకుల్, చెట్టు నుంచి ఏదో వస్తుంది. బ్రహ్మముఖ అంగులికం కావాలంటే మీకు అత్యంత మేధస్సు కలిగి ఉండాలి. ఎవరు నువ్వు? మేము ఆ ఉంగరం కోసం వచ్చామని నీకెలా తెలుసు? నేను అంగులికానికి కాపరిని. మీరు దాన్ని పొందాలనుకుంటే నేను వేసే చిక్కుముడిని విప్పాలి. అంటే? నా మాయల నుండి వాస్తవాన్ని కనిపెట్టు, అంగులికాన్ని చేపట్టు. గుర్తుపెట్టుకో, ఒకటే అవకాశం, ఛేదించకపోతే మీ ప్రాణాలు నాకు సొంతం. అంకుల్, మాయమైపోయారేంటి? వీళ్ళల్లో నిజమైన వాళ్ళని కనిపెట్టు. ఎంతమంది ఉన్నారేంటి అంకుల్? ఎక్కడున్నారు? ఇక్కడున్నానరా. ఒరే గోరా, ఇక్కడున్నానరా. రే కాపాడరా నన్ను. ఎవరొరిజినల్? అర్థం కావట్లేదు అంకుల్. నేనేరా ఒరిజినల్ ని, కాపాడరా నన్ను, కాపాడు. ఒరే గోరా ఇక్కడరా, నన్ను కాపాడు. ఈ పిసినుగొట్టని కనిపెట్టాలంటే పిసినుగొట్టు స్టైల్లోనే వెళ్ళాలి. ఒరే గోరా ఇక్కడరా, నన్ను కాపాడు. ఏ కిలో టమాటాలు 160 రూపాయలే, నన్ను కాపాడు. ఎందుకు ఎంత రేటు? అదిగో నిజమైన పిసినిగొట్టు జగన్నాథం. నా మాయాజాలాన్నే ఛేదించారంటే మీరు ఈ అంగులికాన్ని పొందటానికి అర్హులే. తీసుకోండి. అమ్మయ్యా, మొత్తానికి రింగ్ సాధించావరా బాబు. అవునరా, ఇంతకీ అంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టావరా? మీరు ఆడే బేరానికి నేనే కాదు, హోల్ వరల్డే మిమ్మల్ని గుర్తుపడద్ది. వన్ అండ్ ఓన్లీ పిసినుగొట్టు జగన్నాథం. నిజమేలా, ఏదైతే మొత్తానికి రింగ్ సాధించాం, ఇంతకీ మనుగడల పరిస్థితి ఏటో. ఆంటీ సర్పకోన. అమ్మయ్యా, ఉన్న పావులన్నీ బయట చచ్చినట్టున్నాయి, ఇక్కడ ఒక్కడు కూడా లేదు. అవునా అంటే? ఒరేయ్ ఆ పొట్ట చూడు. అదంతలా వెలిగిపోతుందంటే ఉంగరం దాంట్లోనే ఉందేమో.
పద చూద్దాం. ఆంటీ ఉంగరం పొట్టలోనే ఉంది, త్వరగా తీసుకుని ఇక్కడి నుంచి చంపైపోదాం. పొట్టలో దొరికేసే ఉంగరానికి ఆ మహర్షి ఎందుకు అంతలా బిళ్ళప్పించాడు? ఉంగరానికి కనీసం పావు పిల్లైనా కాపలా లేదు. పిల్ల కాదే, తల్లే ఉంది. వామో, ఇదేంట్రా ఎంతుంది? ఆంటీ నేను దీన్ని డైవర్ట్ చేస్తాను, నువ్వు మెల్లగా రింగ్ తీసేయి. ఓకే ఓకే. ఇదేంటిది ఎలా కోసం కొట్టేస్తుంది? చిన్నప్పటి నుంచి కాంప్లైంట్ ఆగాలంటే ఎంత పొడికి ఎదిగిపోయావు? మీకు అవసరం పడచ్చు, ఉంచండి. దేవం ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని వాడదాం. పోసే ఆంటీ, ఇంకా ఎంతసేపే ఉండరా? నాకు అందట్లేదు. నీ పొట్టి పంకజం ఆంటీ, త్వరగా తీయవే. ఒరే అందేసినట్టుందా? ఇప్పుడు దీనికి ఇస్తాను చూడు. ఏ అమ్మయ్యా, ఆంటీ కరెక్ట్ టైంకి తీసావే, లేకపోతే ఆ స్నేక్ నోట్లో స్నాక్ అయిపోతును. మరేమనుకున్నావు, పంకజవా మజాకానా? పోన్లేవే, ఏదోలా రింగ్ అయితే సంపాదించాం, ఇంకా ముక్కు కండి కాపాడమే లేటు. కురూపిని, నిన్ను ఇలా ముక్కలు ముక్కలుగా చూడలేకపోతున్నాను. ఈ ధ్వంస స్థితి నుండి మళ్ళీ అవతరించు. లేదు, ఇలా జరగకూడదు. అప్పుడు ఆఖరి బలి తీసుకోకుండా నన్ను అడ్డుకున్నావు కదా, ఇప్పుడు ఇప్పుడు అడ్డుకోవే. కురూపిని, ఆఖరి బలిగా నా ఆత్మ ముడిపడి ఉన్న ఈ శరీరాన్నే నీకు అర్పిస్తున్నాను. దీన్ని స్వీకరించి నా శక్తులన్నీ మళ్ళీ నాకు ప్రసాదించు. ముక్కు, మామా వచ్చేస్తున్నాను రా, నీకేం కానివ్వను. రే ముక్కు, నీకేం కానివ్వను రా, ఐఎమ్ కమింగ్. బీబమ్మ అతను మరణించాడు. భైరవి విలయ ప్రళయ శక్తిగా మారింది. ఇప్పుడు తనని ఆపడం ఎవరి తరం కాదు. కపాలి, సాధించారు మహారాణి. నేను అనుకున్నట్టుగానే మీరు అనుకున్నది సాధించారు. ఇంకా ఈ భైరవపురాన్నే కాదు మహారాణి, ఈ భూలోకం మొత్తాన్ని మీరేళ్తారు. మానవాళి మొత్తం మీకు పాదాక్రాంతం అవ్వాల్సిందే. అలా అవ్వాలంటే శతాబ్దాలుగా అస్తమించిన మన సైనిక సేనను నిద్రలేపాలి. ఈ ఆనంద సమయంలో మీరు ఊ అంటే ఈ బాటసారి బృందం ప్రాణాలు తీసి నా పగ తీర్చుకుంటాను మహారాణి. కంగారెందుకు కపాలి? మనం సృష్టించబోయే వినాశనాన్ని ఇది కల్లారా వీక్షించాలి. ఒక్కొక్క కుటుంబ సభ్యుణ్ణి మన సైన్యం తెగ నరుకుతుంటే ఇది బిక్కు బిక్కున ఏడవాలి. ఆ తర్వాత దీని అంతం నా చేతుల్లో. బాటసారి, ఈసారి నువ్వు నరకడానికి ఒక్క తల కాదు, కొన్ని వేల తలలు. కపాలి, ఆలస్యం చెయ్యకుండా భైరవగుట్టకి పద.
రింగులు తెచ్చేసాం, ఇంకా ముక్కు మామని కాపాడేయచ్చు. ముక్కు ఏమైందిరా నీకు? ఒరే ముక్కు, ఏంట్రా అలా ఉలుకు పలుకు లేకుండా పడున్నావు? మామా లేరా, నిన్ను కాపాడడం కోసమేరా ఈ రింగులు తీసుకొచ్చాం. మామా ఏం మాట్లాడవేంట్రా, లేరా? అమ్మా ఏమైంది? నాన్నగారు మీరైనా చెప్పండి, ఒక్కసారి లేవమానండి. రే మామా ఒక్కసారి లేవరా. రే మను ముక్కు గడు మనకి గలిడరా. ఏం మాట్లాడుతున్నావు బేబమ్మా? ఆ భైరవి మన ముక్కు గాడిని చంపేసిందిరా. లేదు ఇదంతా నిజం కాదు మామా, లేరా ఇదంతా అబద్ధం అని చెప్పరా. రే మను. మామా నువ్వు లేకుండా నేను లేనురా. నీ చిట్టి ప్రాణం లేకపోతే ఈ ప్రాణం తట్టుకోలేదురా. నీకోసమేరా పెద్ద పాముతో ఫైట్ చేసి ఈ రింగ్ తీసుకొచ్చానురా. ఒక్కసారి లేచి చూడరా. అరే ముక్కు ఒక్కసారి లేచి ఏంటిగోరా అనరా. మహర్షి రింగులు తీసుకొస్తే ముక్కు గాని కాపాడొచ్చు అన్నారు కదా, మరి ఇలా జరిగిందేంటి? ఏదో చేసాను కాపాడండి మహర్షి. మార్చలేనిది. మరైతే ఈ రింగులు బొంగులు ఇంకెందుకు? మనం ముక్కుని ఎలాగో కాపాడలేకపోయాం, ఇప్పుడు ఆ భైరవి ఆపకపోతే ప్రపంచానికే అపాయం. మృత్యుసేన ఆవిర్భయామి. ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రాక్షసి పైశాచికత్వం మొదలు పెట్టినట్టుంది. అమ్మో ఈ అస్థి పంజరాలు ఏంటి ఇలా పరిగెట్టుకుని వచ్చేస్తున్నాయి? ఈ రోజు ఇంకా మనం అయిపోయినట్టే. పంకజం లక్ష్మి మీరు లోపలికి వెళ్ళండి. రే కోరా వీళ్ళు కాపలాగా ఉండు. సరే బేబమ్మ. మన సైన్యాన్ని చూసి వాళ్ళకి వెన్నులో ఉణుకు పుట్టుంటది మహారాణి. అవును కపాలి. జగన్నాథం మన చెప్పు బేబమ్మా. ఇది ఖచ్చితంగా చేయాల్సిన యుద్ధం. గెలవకపోతే ముక్కు చావు వ్యర్థం. పదండి ముందడుగేద్దాం. బేబమ్మా మరి నీకు కండా గుండె లేని పిండాలు, మీకేంట్రా భయపడేది? బేబమ్మా ఈ ఎఫెక్ట్ ఏంటే? సేమ నిండి తెచ్చిన నాటు బాంబులు. ఇలాంటిది ఏదో జరుగుద్దనే నా ప్రిపరేషన్ లోనే ఉన్నానరా పిల్లకాయ. పెద్ద టెర్రరిస్ట్ లా ఉన్నావు కదే బాబు. టెర్రరిస్ట్ కాదురా ఫ్యాక్షనిస్ట్. మీరేం భయపడకండి ఆంటీస్, ఇంత లోపల దాకా వచ్చే బుర్రాలు ఉండదు. లక్ష్మి పంకజమక్కాయ్. ఏం లేదు మనోడే, ఇందాక జొమాటో ఆర్డర్ పెట్టాను వచ్చినట్టున్నాడు. రే అవతల ఆంటీస్ భయపడుతుంటే ఏంట్రా మీ అరుపులు? సైలెన్స్. చూసారా ఎలా కంట్రోల్ అయ్యారా? అది మనం అంటే
ఒరే అడిగితే తీస్తాను కదరా, ఇలా బట్టలు కొట్టుకొని వచ్చేయాలా? ఆంటీలు లగెత్తండు. ఏంటి లగెత్తేది? కొట్టేస్తాను వాళ్ళని. ఏంటి కొట్టేసి? చపాతీ పిండి. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. మన దగ్గర ఆయుధాలు కూడా లేవు. సబ్బు లేకుండా స్నానం చేయగలం, సర్పు లేకుండా బట్టలు ఉతకగలం, ఏ ఆయుధం లేకుండా యుద్ధం చేయలేమా? ఈ రోజుకి ఈ సాంబార్ గరిటే నా ఆయుధం. పంకజం అక్కాయ్, నువ్వు ఆ చీపురు కట్టు తీసుకో. మరి నాకేం లేదా ఆంటీ? అడ్డగాడిదలో ఉన్నావు, ఏదొకటి నెత్తుకొని ముందు వెళ్ళాలని కొట్టు. రే మమ్మీ, ఈ రోజు నీ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్. ఏ బిష, అక్కడ ఏముందనరా నీ ఓవర్ యాక్షన్. బుర్రెబ్రో ఒకసారి వెనక్కి చూడు. చూడమంటే చూసాడమేనారా, బ్రెయిన్లెస్ ఫెలో. ఒరే ఏంట్రా ఇల్లు, కొట్టే కొద్దీ వస్తూనే ఉంటున్నారు, ఇంకా నాకు ఆయాసం వచ్చేస్తుందిరా. నాన్నగారు ఈ టైంలో రావాల్సింది ఆయాసం కాదు, ఆవేశం. ఇంతకీ ఆ రుద్ర మహర్షి ఏమయ్యాడురా? లయకారక దుష్ట శక్తి ప్రళయంగా మారి ప్రమాదం సృష్టిస్తుంటే దైవం చూస్తూ ఊరుకోకూడదు. న్యాయం నెగ్గాలంటే నీ సాయం కావాలి. ఈ ధర్మస్థాపన కోసం నేను ప్రాణత్యాగానికి సిద్ధం. త్యాగానికి త్యాగం, ప్రాణానికి ప్రాణం. శంభో శంకర. జరగకూడదని ఇదంతా చేశాము, ఈనాడు అదే జరిగింది. మృత్యుసేనా, ఆనాడు నన్ను అంతం చేసే పథకంలో నీ పాత్ర కూడా ఉందా ముసలి కుక్క? ఆనాడు మీదవ్వచ్చు కానీ ఈనాడు నాది. ఏనాడైనా గేచేది ధర్మమే. ఆ ధర్మాన్ని అంతం చేసే నేను ఈ ప్రళయ శక్తిగా మళ్ళీ ఆవిర్భవించింది. చూడు నా సైన్యాన్ని. ధర్మం ముందు నీ సైన్యం శూన్యం. పిచ్చి కోతలు, నన్ను అంతం చేయడం అసాధ్యం. సాధ్యమే. ఎలా మహర్షి? మహాశక్తివంతమైన బెమ్మమని అంగుళికములతో దీనిని శాశ్వతంగా అంతం చేయవచ్చు. అవి ఎక్కడా? వాటి వల్ల ఏ ఉపయోగం లేదని నేనే ఆ నిప్పుల్లో ఇసిరేశాను మహర్షి. చెప్పాను కదా నాకు అంతం లేదని. అంతం లేనిది నీకు కాదు, ఆ అంగుళికాలకి. అవి పంచభూతాలకి అతీతం, అగ్ని వాటిని ఏమీ చెయ్యలేదు. ఓ, అయితే ఆ అంగుళికములను నేను సొంతం చేసుకొని ఇంకా శక్తివంతురాలనవుతాను. కపాలి, వెళ్ళి ఆ అంగుళికములను తీసుకురా. చిత్తం మహారాణి. శివయ్యా, రే ఏమవుతుందిరా? నాన్నగారు అక్కడ చూడండి. ఫన్మోజి ఫాలోవర్స్, ఊపిరి పీల్చుకోండి, ముక్కు తిరిగొచ్చాడు.
చెప్పాను కదరా, మళ్ళీ ఎలా వచ్చావు? తీసేస్తే పోవడానికి నాదే మామూలు ప్రాణం కాదే, చిట్టి ప్రాణం. నా శక్తి ముందు నువ్వు నిలబడలేవు. నేను వచ్చింది నిలబడటానికి కాదే, నీతో తలబడటానికి. నాతో తలబడి నువ్వు గెలవలేవు. చావునే గెలిచొచ్చా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంతే లేడీ గోస్ట్. మృత్యు సేన. అమ్మ మావోయ్, యా మై ముక్కు ఇస్ బ్యాక్. ఏంటో ఆడుతున్నావు, కింద ఏమన్నా మండుతుందా? అక్కడ చూడు మావోడు, మీ దెయ్యాలతో దీపావళి ఆడుతున్నాడు. ఆడొచ్చాడంటే మీ డిక్కీలో పెడతాడు ఆటం బాంబు. మీ పుర్రెల్లో బుర్ర లేదని ఎలాగో అర్థమవుతుంది. సో నేను చెప్పిందంటే మీరు మటాష్ అయ్యే ముందైనా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. కాదు కూడదు అని ముండుకేస్తే మీ బొక్కలు ఎరగొట్టి బోన్ సూప్ చేసుకుంటా. ఉర్రెడ్డి కేస్ బాబు, బ్యాండ్ మేళం మొదలెట్టండమ్మా. మావా, ఇన్ని పవర్స్ నీకెలా వచ్చారా? ఇప్పుడు కావాల్సిన డౌట్ కాదు మావా, ఫైట్. ఇంకో ఈ రింగ్ తీసుకో మావా, మీరు కూడా రింగ్ తీసుకుని వేసుకోండి. ఆ ఒరే, ఇది నాకు పట్టట్లేదురా. ఏదో కేలికిరికిచ్చిన మావా. ఇక్కడ నుంచి నేను పిసిని కొట్టు మనోహర్ని కాదు, పవర్ రేంజర్ మనోహర్ని. నిండస్టామ్ డైనో థండర్. మామూలుగానే నన్ను ఎవడు ఆపలేడు. ఇక ఈ రింగు పెట్టుకుని బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి పారదొబ్బుతా. నాన్నగారు, మీరు నా కాలు తొక్కేస్తున్నారు. ఓ సారీరా, ఈ హీట్ లో నీ ఫీట్ చూసుకోలే. సరే ముందు ఆటల సంగతి చూద్దాం, పదండి. నీ పని చెప్తానే. ధర్మో రక్షతి రక్షితః. యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. సుభిక్ష మహర్షి, మరి రుద్ర. ధర్మస్థాపన కోసం, ముక్కు ప్రాణం కోసం రుద్ర ప్రాణత్యాగం చేశాడు.
సుభిక్ష మహర్షి, ఈ బ్రహ్మమణి అంగుళికములను మీరే భద్రపరచండి. వీటి అపారమైన శక్తులు బయట ప్రపంచానికి తెలిస్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. రే గోరా, అర్జెంట్ గా వ్యాన్ తీరా. ఏంట్రా ఇడు ఇంకా లేవలేదు? బయట ఇంత విధ్వంసం జరుగుతున్నా ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు రా? అంకుల్, మీరు అనుకున్నట్టు అతను శవం క్యారెక్టర్ చేయట్లేదు. మరి అది నిజంగా శవమే. వ్యాన్ తెచ్చే ఆడావిడిలో చూసుకోలేదు. చెప్తే మీరు ఎక్కడ కంగారు పడతారేమోనని అలా కవర్ చేశా. ఒరే దరిద్రుడా, సావు కబురు చల్లగా చెప్తావేట్రా, ముందు ఆ శవాన్ని తీసుకెళ్లి పూడ్చే. కూల్ అంకుల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓ, దీన్ని పడేయడం ఎక్కువ, మళ్ళీ పోడ్చడం ఒకటే. ఏ బిష అమ్మయ్యా, మొత్తానికి ఏదో చేసి ప్రపంచాన్ని అయితే కాపాడేశాం. నీ అప్ప అసలు మా డోర్ తీయడం వల్ల ఇదంతా వచ్చింది. ఉమ్మ పెట్టి గుద్దేయాలి నేను. నాన్నగారు, నేను ఆ డోర్ తీయడం వల్లే కదా భైరవి శాశ్వతంగా అంతమైంది. థింక్ పాజిటివ్. అంకుల్. ఏంట్రా? భైరవపురంలో షూటింగ్ చేయడం అవ్వలేదు కదా, ఈసారి వెంకటాపురం వెళ్దామా? వామ్మో, వెంకటాపురం కాదు కదా, ఈసారి అమలాపురం కూడా రానరా బాబు. నన్ను తీసుకెళ్ళి పిసినగొట్టు భవనంలో పడేయండి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పెట్టండి.